Shuklambaradharam Vishnum Shishivarnam Chaturbhujam Prasannavadanam Jhayit Sarvavighnopashantayit Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah Gurur Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanithaye Vasishtaya Namo Namaha Pujantam Rama Ramiti Mathuram Madhuracharam Arushya Kavita Shakham Bande Valmiki Kokilam Shruti Smriti Purana Nam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagardha Vivasam Praktav Vagardha Pratipattaye Jagatap Pitarav Bande Parvati Parameshwaro Suktim Samagre Tunasvayamiva Lakshmihi Sridangaraja Mahishi Madharai Katachaihi Vaidak Javarna Gunagumba Nagaura Vairyam Kandula Karna Kuharaha Kavayodhayanti Haimod Vapundra Majahan Makutam Sunasam Mandasmitam Makarakundala Charu Gandam Bimba Dharam Bahuladir Dhagrupa Kataksham Sri Veng Katesha Mukamatma Nisan Nithattam Manojabam Marutatul Yavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Manadayudha Mukhyam Sri Ramadutam Sirasanamami Apadam apahartaram dataram sarvasam padam loka bhiramam sri ramam bhuyo bhuyo namam yaham sindhuraruna vigraham trinayanam anikyamoulis purattarana jikasekharam smitamukhim apina bachoruham panibhyam alipurna ratnachashakam raktot balam vibratim saumyam ratnakatasta raktacharanam dhyayit paredambikam harihi om Parameshwara Swarupayani Sabhaki Namaskaram. Jatayuki Uttama Gatulanu Kalpinchinatuvanti Ramachandra Murti Lakshmana Sahitudai Sitanveshanam Chestu Aranyamlo Praveshinchinatuvanti Ghattanni Meeku Nenu Vivaristunnanu Nenu Asitammani Vetukutu వాళ్ళు నైరుతి దిశగా ముందుకి సాగిపోయారు. దండకారణ్యం నుంచి 3 క్రోసుల దూరం ప్రయాణించి క్రౌంచారణ్యము అనేటటువంటి అరణ్యంలోకి చేరుకున్నారు. ఒక అరణ్యం కన్నా ఒక అరణ్యం దారుణమైనటువంటి స్థితి. దారుణము అంటే మనుష్యులు తిరగడానికి యోగ్యమైనటువంటి అరణ్యములు కావు. అంత విపరీతంగా చెట్లు పొదలు తుప్పలు క్రూర మృగాలు సర్పాలతోటి నిండిపోయినటువంటి అరణ్యాలు. ఆ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు ఆ క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. ఆ క్రౌంచారణ్యం నుంచి మళ్ళీ 3 క్రోసుల దూరం ప్రయాణం చేసి మతంగ మహర్షి ఆశ్రమానికి క్రౌంచారణ్యం యొక్క చివరి భాగానికి మధ్యలో ఉన్నటువంటి వేరొక వనంలోకి ప్రవేశించారు. ఆ వనం చాలా మృగపక్షి సంకీర్ణమై ఉంది. చీకటిగా ఉన్నటువంటి అరణ్యం. అక్కడ వాళ్ళకు ఒక పెద్ద గుహ ఒకటి కనపడింది. ఆ గుహ సమీపంలోకి వెడితే గాఢాంధకారంతో కూడుకున్నటువంటి ఆ గుహ ముందు ఒక రాక్షసి ఒక ఆమె నిలబడి ఉంది. భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచ. వాల్మీకి మహర్షి రచన ఆ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన అంటారు, భయదాం అల్పసత్వానాం. అల్పసత్వము అంటే తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి. తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి ఆవిడ భయంకరమైనది. అంటే అది ఆవిడ స్వభావం. తనకన్నా కొంచెం తక్కువ బలం ఉన్న వాళ్ళు కనపడితే ఆవిడ వేధిస్తుంది, వాళ్ళని చాలా దుఃఖ పెడుతుంది. ఎందుకని అంటే అది ఆవిడ సహజమైనటువంటి ప్రవృత్తి. తనకన్నా తక్కువ బలం వాళ్ళు కనపడితే ఆదరించడమో వాళ్ళని రక్షించడమో ఆవిడకుండేటటువంటి లక్షణం కాదు. రాక్షసత్వము అంటే ఇంకేదోని మీరేమనుకోక్కర్లేదు. కలియుగంలో ఒక పెద్ద విచిత్రం ఒకటి ఉంది. త్రేతాయుగం వాటిల్లో అయితే రాక్షసుల యొక్క ఉపాధులు తెలిసిపోయేవి. ఒక భయంకరమైనటువంటి శరీరం, ఏదో పెద్ద పొట్ట, నోరు, దంష్ట్రలు అవి. కలియుగంలో బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, రాక్షసుడెవరో మనుష్యుడెవరో తెలియదు, ప్రవృత్తి చేత తెలియాలి. కానీ తెలుసుకునే లోపలే ప్రమాదం వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు ఆవిడ భయదాం అల్పసత్వానాం, తనకన్నా తక్కువ బలం ఉన్నటువంటి వారి పట్ల చాలా క్రోధంతో అవతల వారిని దుఃఖ పెట్టేటట్టు ప్రవర్తిస్తుంది.
అంటే తనకన్నా ఎక్కువ బలం ఉన్న వాళ్ళు కనపడితే తాను పారిపోతుంది. ఇది దాని అర్థం. అంటే ఆ జీవితానికి ఒక రుజువర్తన కానీ ఆ జీవితానికి ఒక పంధా కానీ ఏమీ లేవు. మనకన్నా బలవంతుడు కనపడ్డాడు, వాడు మనకేదో ఇబ్బంది పెట్టాడు, పారిపోవడం. మనకన్నా తక్కువ బలం వాడు కనపడ్డాడు, వాడిని ఏడిపించడం. ఈ ఏడిపించేటప్పుడు సిగ్గేయదు, ఆ ఓడిపోయినప్పుడు సిగ్గేయదు. రెండు చోట్ల సిగ్గు లేకపోతే అవమానము ఇలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడూ ఉండేది ఏమిటి అంటే రెండు కాలముల యందు కూడా దుఃఖపెట్టే ప్రయత్నం ఉంటుంటుంది. ఆ ప్రయత్నంలో తను విజయం సాధిస్తే విజయం సాధిస్తుంది, విజయం సాధించకపోతే వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఈవిడికి శూర్పణఖకి ఒక్క తేడా ఒకటి కనపడుతుంది. అరణ్యకాండలో మహర్షి ఇద్దరికి ముక్కు చెవులు కోయిస్తారు ఆడ రాక్షసులకి. అందులో ఒకరు శూర్పణఖ, ఒకరు అయోముఖి, ఇద్దరు రాక్షసి అయినటువంటి వారే. కానీ ఒకరు పగ పెంచుకునే తత్వం ఉన్నవారు, ఒకరు పగ పెంచుకోకుండా అవకాశం దొరికితే ఏడిపిస్తారు, అవకాశం దొరకకపోతే పారిపోతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఒకరు ప్రమాదం తక్కువ అని కానీ ఒకరికన్నా ఒకరు ప్రమాదం ఎక్కువ అని కానీ చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే పగ పెంచుకునే స్వభావము ప్రమాదకరమే. పగ పెంచుకోకుండా తనకన్నా తక్కువ బలవంతుడు కనపడితే ఆ తక్కువ బలవంతుడిని నిగ్రహించడం కూడా ప్రమాదకరమే కదా. ఎక్కువ బలవంతులు కదా అని చెప్పి వచ్చి వాళ్ళకి ఏమైనా వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అప్పటికి పారిపోతారు. పారిపోయారని జాడ్యమో సమస్య వదిలిపోయినట్టు కాదు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది తనకన్నా అధిక బలవంతుడని? తను ఓడిపోతే. ఓడిపోతే ఏమైనా సిగ్గుంటుందా? ఏమీ ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంకోటి దొరికితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాడు అధిక బలవంతుడైతే మళ్ళీ వెళ్ళిపోతుంది. తక్కువ బలవంతుడైతే ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ మనస్తత్వం ఎటువంటిది అంటే దానికి మార్పు అన్నది కానీ పాఠం నేర్చుకోవడం అన్నది కానీ ఏమీ ఉండదు. సమాజంలో తాను తిరుగుతూ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో తాను ప్రతిరోజు సమన్వయం అవుతూ కూడా తాను ఏ పాఠాన్ని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి నేర్చుకోకుండా ఒకే రకమైన మూసపోసిన జీవితంతో బతికేస్తూ అవకాశం దొరికినప్పుడు నేను గొప్పవాణ్ణని, అవకాశం లేనప్పుడు తను తక్కువ వాణ్ణన్న బాధ లేకుండా పారిపోయేటటువంటి మనస్థితితో సరిపెట్టుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా అయోముఖీతత్వంలోకే వస్తారు. అంతకన్నా ఇంకా కొంచెం చెప్పడం కష్టం. మీకు సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండరని మీరు అనుకుంటున్నారా? చాలామంది ఉంటారు. బలవంతుడు కనపడితే ఓడిపోతారు, వాళ్ళకేం సిగ్గుండదు. నిన్న నింత మన ఎదురుగుండా వాళ్ళకి జరిగిన అవమానానికి మనం సిగ్గుపడతాం. అరే నిజంగా రేపు ఎలా తలెత్తుకు తిరుగుతాడరా, ఎలా కనపడతాడరా, మళ్ళీ నీ ఇంత అవమానం పొందాడు నిన్న. ఆయన తర్వాత రోజు పొద్దున్న ఎలా వస్తాడో తెలుసా? అసలు ఆ సంఘటనే జరగనట్టు వస్తాడు ఆయన. చాలామంది ఉంటారు ఇలాగా. అంటే పేర్లు పెట్టి చెప్పడం బాగుండదు, మీరు గ్రహించగలరు. ఉద్ధతితో ప్రవర్తిస్తారు, ఎక్కడో దెబ్బతింటారు. తిని సిగ్గుపడడం ఏమీ ఉండదు. మనకన్నా చాలా సంతోషంగా ఉంటాడు ఆయన. అదేంటి అవమానం పడ్డాడు కదా, నేను రాత్రి నిద్రపోతున్నాడు పాపం కుమిలిపోతున్నాడేమో అని మీరు పలకరించడానికి వెళ్ళారనుకోండి, ఆయన మిమ్మల్ని ఎలా పలకరిస్తాడో తెలిసి అంత బాధపడతాం ఎందుకో దానికి అంటాడు. మనని అడుగుతాడు బాధపడతాం ఎందుకు దానికి, అది పెద్ద విశేషమే ఉంది అంటాడు. ఒకవేళ అతను విజయం సాధించాడు అనుకోండి, మీరు అసలు పట్టుకొనే లేరు. ఈ మనప్రవృత్తి అత్యంత ప్రమాదకరం, అది ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేదు. వీళ్ళ వల్ల ప్రమాదం ఎక్కడొస్తుందంటే వాళ్ళకేం ఉండదు. వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడూ అలాగే గడిపేస్తూ జీవితాన్ని జీవించేస్తూ ఉంటారు. వాళ్ళని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఏంట్రా వీడికి మానవమానాలు లేవు, వీడితో ఉండడం. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ కొడుక్కి మానవమానాలు ఉన్నాయనుకోండి, ఆయన చాలా ఇబ్బంది పడతాడు. మా నాన్నగారు చెప్పలేడు తండ్రికి, మా నాన్నగారు ఏమీ తెలుసుకోరు, ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు. ఇది చాలా కష్టంగా ఉంది అని తను బరువు అవుతూ ఉంటాడు. తను బరువు అయ్యేటటువంటి పరిస్థితి మంచి ప్రవర్తన కాదు, అది దిద్దుకోవాలి. ఎవరైనా సరే దిద్దుకోవలసి ఉంటుంది దాన్ని. శ్రీరామాయణం కేవలం ఒక జరిగిపోయినటువంటి కథ అని మీరు వినాలి అనుకుంటే
రామచంద్రమూర్తి ఒక నరుడిగా అవతారాన్ని స్వీకరించి ఈ పాత్రలన్నిటితోటి సమన్వయం కావలసినటువంటి అవసరం ఆయనకి లేదు. వాల్మీకి మహర్షి ఇన్నిటిని గ్రంథస్థం చెయ్యక్కర్లేదు, ఆయన కొన్ని కొన్ని వదిలిపెట్టేసేయచ్చు. అయోముఖి వృత్తాంతం మీరు విన్నప్పుడు పైకి ఎలా అనిపిస్తుందంటే, కేవలం కథాభాగం కింద వింటే ఈ పాటి దానికి అసలు అరణ్యకాండలో ఈ స్థానం అవసరమా అనిపిస్తుంది. కానీ మీరు లోతుగా తరచి చూస్తే ఒక మనిషి తనని తాను దిద్దుకోవడానికి ఏవేవి అవసరమో అవన్నీ మనకి రామచంద్రమూర్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచం, ఆవిడ చాలా పెద్ద కడుపు కలిగినటువంటిది, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి, చాలా పరుషమైనటువంటి అంటే మందమైనటువంటి చర్మము కలిగినటువంటిది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే, భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం, ఆమె భయంకరమైన నవ్వు నవ్వుతూ కనపడినటువంటి మృగములు ఏం దొరికితే ఆ మృగముల్ని తింటూ ఉంటుంది. వికటాం వికటమైనటువంటి నవ్వు నవ్వుతూ ఉంటుంది. ముక్తమూర్ధజాం, కేశములు సంస్కరింపబడి ఉండవు, ఆ జుత్తంతా విరబోసుకుని ఉంటుంది. ఇది ఒక దారుణమైనటువంటి ప్రవృత్తి. నేను మన్నింపబడదను కాక, నేను రామాయణం చెప్తున్నానంతే, నేను ఇంక ఎవరిని ఉద్దేశించి చెప్పడము నా ఉద్దేశ్యం కాదు. స్త్రీ కేశపాశం కింద కట్టబడి ఉండి తీరాలి అని శాస్త్రవాక్కు. స్త్రీ కేశపాశం కింద కానీ చల్లుకుపోయి ఉంటే, విచ్చుకుపోయి ఉంటే అది దేశానికి కూడా అరిష్టం అని, అంతే, అంతకన్నా ఇంకా కలలేదు. కాబట్టి భక్షయంతీ మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం, ఆమె జుత్తు చల్లుకుపోయి ఉంది, అదే రాక్షసీత్వము అన్న మాటకు అర్థం. అంటే తను బాగున్నానని తను అనుకుంటే చాలు, దాని వల్ల ఆ అపచారం వల్ల ఇతరులు పోయినా తను పట్టించుకోక్కర్లేదు. అహం తయోముఖీ నామ లాభస్తే తమసి ప్రియ నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుష్యేషమిమం వీర త్వం మయా సహరంసిసే. ఆవిడంటుంది, నా పేరు అయోముఖి. ఆవిడ దృష్టి లక్ష్మణమూర్తి మీద పడింది, రామచంద్రమూర్తి మీద పడలేదు. ముక్కు చెవులు కోయించుకునే వాళ్ళందరి దృష్టి లక్ష్మణుడి మీదే పడుతుందో ఏమో మరి. ఆవిడంది, నీవే నాకు తగినటువంటి భర్తవి అంతే. ఆవిడే నిర్ణయించేసుకుంది, శూర్పణక ఎలా నిర్ణయించేసుకుందో అలాగే ఆవిడే నిర్ణయించేసుకుంది. కాబట్టి ఇక నువ్వు శేషజీవితం అంతా కూడా సంతోషంగా నాతో ఆ నదుల యొక్క ఒడ్లయందు పర్వత శిఖరముల యందు విహరిస్తూ సంతోషంగా గడుపుదువు గారివి, కాబట్టి నువ్వు నాతో సంతోషంగా గడపడం కోసం రా, మన ఇద్దరం భార్యాభర్తలమై గడుపుదాం అని ఆమె లక్ష్మణుణ్ణి పట్టుకుంది. పట్టుకుంటే ఏవ ముక్తస్తు కుపిత ఖడ్గముధృత్య లక్ష్మణ కర్ణ నాసే స్తనౌ చాస్య నిచకర్తారి సూదన. ఆ పట్టుకున్నటువంటి అయోముఖి యొక్క ముక్కు చెవులు స్తనములు వీటిని తన కత్తి పెట్టి ఆయన తెగ కోసేసాడు. తెగ కోసేస్తే ఆవిడ లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేసి అరణ్యంలోకి పెద్ద రవం చేస్తూ ఏడుస్తూ నెత్తురు కారిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంటే యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి నడవడితో తను కామిస్తే చాలు, ఇతరుల యొక్క అభిప్రాయముతో సంబంధం లేకుండా బలవంతులు కనపడితే పరాభవింపబడి, బలహీనులైతే తననుకున్న కామాన్ని చెల్లించుకుంటూ జీవితం గడపగలిగినటువంటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రాణి. కాబట్టి ఇక అయోముఖి ఈ కాండలో ఏం మనకు కనపడదు ఆవిడ. కాబట్టి ఆవిడ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎందుకు శ్రీరామాయణంలో ఈ పాత్ర కనపడింది అన్నదాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. మొదట శూర్పణకకి ముక్కు చెవులు తెగిపోతాయి, ఇక్కడ అయోముఖికి ముక్కు చెవులు తెగిపోతాయి. కానీ ముక్కు చెవులు తెగితే మనం ఉలిక్కి పడతాం, ఎందుకంటే శ్రీరామాయణంలో అరణ్యకాండ మొదట్లో ఒక ఆడదాని ముక్కు చెవులు ఇలా కామంతో వస్తేనే కోసిన కారణానికి సీతాపహరణం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోశాడు, ఏమవుతుందో అని అనిపిస్తుంది, కానీ ఏమవదు, అయోముఖి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి తేడాని మీరు గమనించవచ్చు. ఆవిడది పగ, ఈవిడది పగా ప్రతీకారము పించుకుని సాధించేటటువంటి మనస్తత్వం కాదు. లక్ష్మణస్తు మహాతేజాః సత్వవాన్ శీలవాన్ శుచిః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం.
మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు చాలా ధర్మ సూక్ష్మములను గ్రహించవలసి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది రామాయణం. అందుకే రామాయణం జీర్ణమైతే అన్నగారిని గౌరవించే తమ్ముడు కనపడితే మీకు ఒంట్లో పులకింత వస్తుంది. లక్ష్మణస్తు మహాతేజాః సత్వవాన్ శీలవాన్ శుచిః. ఆయన రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అయోముఖి పారిపోయింది, ఇద్దరూ నడుస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకి ఏదో రాముడితో మాట్లాడాలి అని అనిపించింది. ఎలా మాట్లాడేటట్టు తెలుసా అండి? ఇలా ఎడంచేతో రామ అని పిలిచి కూడా మాట్లాడచ్చు మాట్లాడాలంటే. కానీ ఆయన ఎలా మాట్లాడాడంటే అబ్రవీత్ ప్రాంజలిర్ వాక్యం. ఆయన మాట్లాడేటప్పుడు అంజలి ఘటించి రాముడితోటి అన్నయ్యా అని ఇలా నమస్కారం చేసి మాట్లాడతాడు. ఎందుకంటే చాలా చోట్ల చెప్పుకున్నాడు లక్ష్మణుడు, నేను రాముణ్ణి అన్నగా చూడను, రాముణ్ణి నా గురువుగా చూస్తాను, అందుకని ఎప్పుడూ అంత గౌరవంతోనూ ఉంటాడు. అందుకే రామాయణం బాగా అనుభవించకుండా రామాయణంలోది ఏదీ గీసే ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? చూసిన వాళ్ళకి అలా ఉంటాళ్ళ అలా ఉంటాయిలా ఉంది అందులో ఉన్న వ్యక్తిత్వాలు అని అనిపిస్తుంది. శబరి పళ్ళు తీసుకొచ్చి రాముడికి పెడుతుంటే రాముడు పుచ్చుకుంటుంటే రాముడు కూర్చున్న అరుగు మీద లక్ష్మణుడు ఎరంకాలు ఎత్తి పెట్టినట్టుగా ఉందనుకోండి ఒక ఫోటో. అలా ఉంటాడా ఎప్పుడైనా లక్ష్మణుడు? అవి ఏమవుతాయంటే చూసే వాళ్ళ హృదయాల్లో తప్పు భావాలు నింపుతాయి. కాబట్టి శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. గమనించకుండా చేతిలో కలం ఉండడం వేరు, రామాయణాన్ని గీయడం వేరు. రామాయణాన్ని గీయాలి అంటే రామాయణం చదివి రామాయణం గురించి కొంత అధికారం ఉండాలి. రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తిత్వాలు బహు విశిష్టమైనవి. అంత విశిష్టమైనటువంటిది అందులో అటువంటి ఘట్టాల గురించి ఏదైనా కూర్పు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను దేన్ని దృష్టిలో పెట్టుకున్నానో మీరు గమనించి ఉంటారు. కాబట్టి ఇప్పుడు అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం, అంజలి ఘటించి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. స్పందతే మే దృఢం బాహు ఉద్విగ్నమివ మే మనః ప్రాయశశ్చాప్య నిష్టాని నిమిత్తాన్యుపలక్షయే. నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం పరిపాలనా శాస్త్రం, శ్రీరామాయణం జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం శకున శాస్త్రం. మీరు ఎలా చూస్తే రామాయణం మీకు అలా కనపడుతుంది కాదు. పక్షుల గురించి తెలుసుకోవాలా, రామాయణం చదవచ్చు. పర్వతాల గురించి తెలుసుకోవాలా, రామాయణం చదవచ్చు. భౌగోళిక శాస్త్రం పరిశీలనం చేయాలా, రామాయణం తెలుసుకోవచ్చు. మృగముల గురించి తెలుసుకోవాలా, శ్రీరామాయణం చదువుకోవచ్చు. మీరు ఏది తెలుసుకోవాలన్నా రామాయణం చదువుకుంటే మీకు అందులో తెలియని ఉండవు. ప్రతి శ్లోకము అమృత భాండమే. ప్రతి శ్లోకంలో మహర్షి సందేశాన్ని నింపి ఉంచుతారు. అందుకే ఆయన ఇంతో మాట్లాడాడు అని ఆయన చెప్పరు. అలా చెప్పడం చాలా తేలిక, అలా చెప్పరు. మాట్లాడేటప్పుడు ఎలా నిలబడి మాట్లాడాడు చెప్తారు. ఒక ఆయన వచ్చాడు, ఎవరు ముందు లేచారు, ఎవరు తర్వాత లేచారు, ఎవరు ఎవరికి అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఎవరు ఎవరితో ఏ ప్రశ్న వేశారు, ఎవరు ఎలా జవాబు చెప్పారు. ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాముడు అన్ని లక్ష్మణుడికి చెప్తూ ఉంటాడు. రాముడు లక్ష్మణుడికి చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ సర్గని. అందులో ఒక అత్యుత్తమమైనటువంటి సందేశం ఒకటి ఉంటుంది. రాముడు ఒక సర్గ చివర ఒక వ్యక్తితో తాను చూసి మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మణుడితో చెప్తాడు, చూసావా లక్ష్మణ, ఇవాళ మనం ఇది చేశాం కదా, దీనివల్ల ఇది అన్నమాట ఫలితం అంటాడు. గురువుతో తిరిగేటటువంటి శిష్యుడికి అందే మహోత్కృష్టమైన ప్రయోజనం అదే. మీరు ఎన్నో శాస్త్రాలు మదిస్తే తప్ప అందనటువంటి విషయం అలవోకగా అందిపోతుంది. ఎందుచేతనంటే ఆయన అనుభవించి ఉన్నాడు, ఆయన చదివి ఉన్నాడు, ఆయన మీకు అలా అందించేస్తుంటాడు. ఆయన నడవడిని మీరు గమనిస్తుంటే చాలు, మీకు అవన్నీ అందిపోతుంటాయి, చాలా తేలిగ్గా అందిపోతుంటాయి. ఇది ఒక గురువు వెనకాతలో ఉండేటటువంటి శిష్యుడికి ఎలా ఉంటుందో, ప్రాజ్ఞుడైన అన్నగారిని గురువుగా భావించి వెడుతున్నటువంటి లక్ష్మణుడికి అందుతున్న ఐశ్వర్యం అది. అది తరిగిపోని చెరిగిపోని ఐశ్వర్యం. అందుకే రాముడితో కలిసి ఉండడమే ఆయన ఐశ్వర్యం. అందుచేత లక్ష్మణుడయ్యాడు.
కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన అంటున్నాడు, స్పందతేమే దృఢం బాహు. అన్నయ్య నా భుజం అదురుతోంది, ఎడం భుజం. ఎడమ భుజం పురుషుడికి అదిరితే అది అశుభ సూచన, ఏదో దుర్నిమిత్తము, జరగకూడనిది జరుగుతోంది అని. ఉద్విగ్నమివ మే మనః, నిష్కారణంగా నా మనసు తొట్టుపడుతోంది, తత్తరపడుతోంది. ఎందుకు? ఉద్విగ్నతకి లోనవుతున్నాను. కాబట్టి ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్ విపలక్షయే. ఏదో భయంకరమైనటువంటి సంఘటన, మనసుకి పరివేదన కల్పించేటటువంటి సంఘటన జరగబోతోంది అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఒక సంఘటన జరగబోతోంది, అదేదో చాలా క్లేశమైనటువంటి విషయమే. అందులోంచి బయటికి వస్తావా బయటికి రావా, అది ప్రధానం. జబ్బు వచ్చింది రైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, చేయించుకోండి అన్నారు. చేయించుకుంటే బతుకుతానండి అని అడుగుతారా లేదా? అడుగుతాం కదా, చేయించుకుంటే బతుకుతామండి అని అడుగుతారు. అలాగే బయటికి వస్తావా రావా, దుర్నిమిత్తం కనపడుతోంది, జరగకూడనిది జరుగుతోంది అని తెలుస్తోంది, బయటికి వస్తావా? కేవలం జరిగేది మాత్రమే చెప్తే బయటికి వస్తావో రావో చెప్పనటువంటి అసమగ్రత ఉన్నట్టు. సమగ్రత ఎప్పుడు ఉన్నట్టు? ఒక జరగకూడనిది జరుగుతోంది కానీ నువ్వు బయటికి వస్తావు అన్న విషయాన్నో బయటికి రావు అన్న విషయాన్నో కూడా చెప్పాలి. నిన్న రాముడు వస్తున్నప్పుడు మీకు నేను కొన్ని దుర్నిమిత్తాలు చెప్పాను. ఖచ్చితంగా ఏదో అమంగళం జరిగిపోయింది అన్నాడు రాముడు. ఏదో బాధాకరమైన విషయం జరిగిపోయింది, ఎందుకంటే శకునాలు అలా ఉన్నాయన్నాడు. సీతాపహరణం అయిపోయింది. ఇవాళ లక్ష్మణుడు చెప్తున్నాడు శకునాలు. ఇవాళ లక్ష్మణుడు చెప్పేటప్పుడు భయంకరమైనది జరుగుతుంది కానీ పైకి వస్తా అంటాడు. ఎందుకు పైకి వస్తారో ఇప్పుడు శకునం ఇంకొకటి చెప్తాడు. నేను అందుకే మీకు చెప్పింది, ఇంకా మళ్ళీ శకున శాస్త్రం ఏం మీరు చదవక్కర్లేదు. రామాయణం జరిగితే శకున శాస్త్రం వచ్చేస్తుంది అంతే. రామాయణం చదివితే మీకు తెలియకుండా మీకు జ్యోతిషంలో కొన్ని విషయాలు తెలిసిపోతాయి. నిన్నను లేదు జటాయువు వింద ముహూర్తం గురించి మాట్లాడాడు. అందుకని ఏషవంచుల కోనామ పక్షీ పరమదారుణ ఆమయోర్ విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. అన్నయ్య వంచులకము అనబడేటటువంటి పక్షి కూస్తోంది, ఆ కూత వినపడుతోంది. అది నిజంగా ఆ పక్షి కూస్తే చాలా తొందరగా యుద్ధం వస్తుంది, చాలా హఠాత్తుగా వచ్చేస్తుంది యుద్ధం, కానీ ఆ యుద్ధంలో జయాన్ని పొందుతాం. కాబట్టి నాకు ఇటువంటి శకునములు కనపడుతున్నాయి అని అన్నాడు. అంతే, ఒక పెద్ద శబ్దం. ఎంత పెద్ద శబ్దం అంటే ఆ శబ్దం ఎటువంటిది అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఒక్కటే ఉపమానం చెప్పవలసి ఉంటుంది. అంతరిక్షం వరకు ధ్వని వినపడేటట్టుగా ఒక పిడుగు పడితే ఎటువంటి ధ్వని ఉంటుందో అంత ధ్వని అక్కడ వినపడింది. అంటే ఇప్పుడు మీరు ముందు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మహర్షి హృదయం ఏమిటో తెలుసా అండి? రాముడు బాలకాండలో శివధనస్సుని ఎక్కువ పెట్టినప్పుడు ధనుర్భంగం అయింది. విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిలబడిన వాళ్ళు లేరు. శబ్దము అనేటటువంటిది సామాన్యమైంది కాదు, శబ్దము వేరు ధ్వని వేరు. మీరు ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి. శబ్దము అర్థ ప్రతిపాదకము, శబ్దం ఎప్పుడూ కూడా అర్థంతో ఉంటుంది. ధ్వని అర్థ ప్రతిపాదకము కాదు. ధ్వని రాపిడి వలన రావాలని నియమం లేదు, శబ్దము రాపిడి వలన వస్తుంది. ఎప్పుడైనా అంతే, శబ్దములన్నీ కూడా అర్థ ప్రతిపాదకములో లేదా మనస్సుకి సుఖదాయకములో అయి ఉంటాయి, అందుకే ఘర్షణ చేత పడతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని శబ్దము అని అనవలసి ఉంటుంది, ఎందుకంటే నా మూలాధార చక్రం దగ్గర నుంచి లాగబడినటువంటి వాయువు అనేక చక్రాలకు తగులుతూ పైకి వస్తుంది. పైకి వచ్చేటప్పుడు ఒరిపిడి చెందుతుంది, రాసుకుంటుంది. చిట్ట చివర నా యొక్క ఆ స్వరపేటిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాయువు బాగా రాపిడి చెంది ఉరుసుకుని అక్షరములుగా పదములుగా వాక్యములుగా మారి నా నోటి వెంట బయటికి వస్తుంటుంది, ఉరిపిడి చేత పైకి వస్తుంది. నేను ఒక వయలిన్ వాయించాను అనుకోండి, చేతితో ఒక తాడు ఉన్నటువంటి పరికరం లాంటి దాన్ని పట్టుకుని తీగల మీద లాగితే ఆ ఒరిపిడికి ధ్వని వస్తుంది. ఒక వీణని గోటితో పెనగితే ధ్వని వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా సరే ఒరిపిడి వలన వస్తే, అంటే ఘర్షణ వలన పుడితే దాన్ని శబ్దము అంటారు. ఇప్పుడు ఆ శబ్దం ఏం చేస్తుంది? అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు, అర్థ ప్రతిపాదకమై. దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది.
ప్రయోజనం లేనిది అనుకోండి, దానికి ఏమిటి అంటే మీరు చెప్పలేరు అనుకున్నప్పుడు దాన్ని శబ్దం అనకూడదు, ధ్వని అన్నారు. పిల్లాడు ఆడుకుంటూ ఉందా అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏడు చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఉందా అన్నాడు పిల్లాడు, చంటి పిల్లాడు. ఏమయ్యా నువ్వు రామాయణం చెప్పావు కదా దీనికి అర్థం చెప్పన్నారు అనుకోండి, ఎవరు చెప్తారు దానికి? అప్పుడు దాన్ని ఏమన్నారంటే ధ్వని అన్నారు. అంటే దానికి ఒక అర్థం ఏమి ఉండదు. అర్థం లేకుండా చేయబడేటటువంటిది ఏది ఉంటుందో దానికి మీరు ఏ అర్థమూ చెప్పడం కుదరదో, వాటికి ధ్వనులని పేరు. కాబట్టి ఇప్పుడు ఏర్పడినది శబ్దమా ధ్వని అంటే యథార్థమునకు పెద్ద ధ్వని అని మీరు అనవలసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక అర్థం లేదు, కానీ ఒక పిడుగు నేల మీద పడితే ఆ శబ్దము ఆ ధ్వని అంతరిక్షం వరకు వినపడితే ఎంత ధ్వని ఉంటుందో అంత ధ్వని ఉంది. ధ్వనికి ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ధ్వనికి కానివ్వండి, శబ్దమునకు కానివ్వండి, ప్రాణాలు పొయ్యగలదు, ప్రాణాలు తీయగలదు, ఈ రెండూ ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్కసారి ప్రాణం పోస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం తీసేస్తుంది. మీరు చూడండి, నిశ్చేష్టుడైపోయాడు అనుకోండి ఎవరో, మీరు వెళ్ళి ఏ తప్పట్లు కొట్టడమో ఏదో చేస్తే స్పృహలోకి వస్తారు, తీసుకొస్తుంది, దానికి ఆ శక్తి ఉంటుంది. శబ్దము మిమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది. లేకపోతే వినడం ఎందుకండి? వినడం వల్ల ఏదో మీకు తెలుస్తుందని కదా వింటూ ఉంటారు. అదే శబ్దము చాలా తీవ్ర స్థాయిలో వచ్చిందనుకోండి మనిషి ప్రాణం వదిలిపెట్టేస్తుంది. అందుకే పిడుగు పడితే పిడుగు యొక్క ధ్వనికి భవనములు కింద పడిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జీవరాశి చెట్లు కూడా నేలకు ఒరిగిపోతాయి. ఎందుకని అంటే ఆ శబ్ద ప్రకంపనలు ధ్వని ప్రకంపనలు ఎందు శక్తి తరంగములు ఉంటాయి. దీన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే భారతదేశంలో ఆర్షధర్మంలో ఋషులు ప్రతిపాదించి కదలిక ఉన్న ప్రతిదాన్ని శక్తి స్వరూపంగా భావన చేశారు మన వాళ్ళు. అందుకే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ తత్వాతీతమయీ నిరంజనమయీ అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మవారిని స్తోత్రం చేశారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదులుతున్నది ఏదైనా శక్తిగా భావన చేశారు. కదిలి కదిలి ఇక కదలవలసిన అవసరం లేని రీతిలో నీలో నువ్వు అనుభవించవలసిన ఆనందాన్ని శివుడిగా సంకేతించారు. కాబట్టి ఇప్పుడు శివశక్తులు రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ రెండిటిని మీరు వేరు చేసి చూడడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. అందుకే ఈ ప్రపంచమంతా కూడా పరమశివ తాండవ పార్వతీ లాస్య స్వరూపము అన్నారు శంకరాచార్యులు గారు. లాస్యం అంటే భావం, తాండవం అంటే కదలిక. మీరు చూడండి, మీకు ఈ ప్రపంచమంతా శివస్వరూపంగా మంగళస్వరూపంగా చూడడం ఎలాగా అంటే దానికి ఆ దృష్టికోణాన్ని శంకరులు అందించారు. అందుకని వారు జగద్గురువులు అయ్యారు. కదలకుండా ఉండదు. ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, కదులుతూ ఉంటాను. కదలిక తాండవం శివస్వరూపం. ముఖమునందు భావ ప్రకటనము అమ్మవారు లాస్యం. ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన విచారంగా ఉంటాడు, ఒక ఆయన సంతోషంగా ఉంటాడు, ఒక ఆయన హాస్యం ఆడుతూ ఉంటాడు. మీరు అలా విడుతూ చూస్తుంటే రకరకాల భావనతో ఉంటారు, అందరూ ఒక్కలా ఉండరు. ఇన్ని భావనలు అమ్మవారు, ఇన్ని కదలికలు ఈశ్వరుడు. కదలిక భావన కలిసే ఉంటాయి ఎప్పుడు చూడండి, కలిసే ఉంటాయి అనేటప్పటికీ నేనేమన్నాను, ఇలా అన్నాను. అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను. ఈ భావన ఈ కదలిక రెండు ఒకదాన్నొకటి అనుసరించడం వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరి స్వరూపమై ఈ జగత్తంతా ఉందయా, పార్వతీ పరమేశ్వరుడు ఈ లోకమంతా నిండి ఉన్నారు, నువ్వు అలా చూడగలిగితే జగత్తు తాండవ లాస్య స్వరూపము అని. కాబట్టి దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకంటే అంత గొప్పగా ఆ విషయం కూడా మాట్లాడడం అంటే, అది ఇంకొకటి వింటే చచ్చుండేవాడు. తట్టుకోగలిగారు అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగలిగినటువంటి పరాక్రమవంతులు. చెవికే అంత బలం ఉంటే చేతులకి ఎంత బలం ఉండాలి? కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు. ఇది రామచంద్రమూర్తి యొక్క లక్ష్మణుని యొక్క వీర్యము పరాక్రమము. మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను, వీర్యం అన్న మాటకు అర్థం అదే. ఎదుట వస్తున్నటువంటి
ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురుగుండా కనపడుతున్నటువంటి ప్రతిద్వంద్వి ఎందు లోపల తాను చెక్కు చెదరక ఎదుటివాడిని చెక్కు చెదిరిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకి వీర్యం అని పేరు. ఇది లోపల నిబుడీకృతమై ఉంటే పరాక్రమం అని పేరు. కాబట్టి ఇప్పుడు ఈ వీర్య పరాక్రమములు ఉన్నవారు కాబట్టి అందుకని అడిగారు వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాం కశ్చి వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాం కో జితక్రోధో ద్యుతిమాం కో ననసూయక. ఇన్ని ప్రశ్నలు వేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు వారు ఆ ధనిని విని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత పెద్ద ధని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయే లోపలే వారికి ఎదురుగుండా ఒక స్వరూపం ఒకటి కనపడింది, ఒక పెద్ద ఆకారం ఒకటి కనపడింది. ఆకారము అన్న మాట నేను ఎందుకు అనవలసి ఉంటుందంటే, చూడగానే గుర్తుపట్టగలిగితే ఇది బలానా అని గుర్తుపట్టగలిగారు అనుకోండి, మీ ప్రజ్ఞకు అందుతోంది అని గుర్తు. ఇలా చూస్తే మనిషి అన్నాను అనుకోండి, నా ప్రజ్ఞకు అందింది. జింక నా ప్రజ్ఞకు అందింది. లేడి నా ప్రజ్ఞకు అందింది. సర్పము నా ప్రజ్ఞకు అందింది. అసలు అటువంటి రూపు లోకంలో ఎక్కడా వర్ణింపబడలేదు, తను చూడలేదు. నేను చూడకపోవచ్చు కానీ విన్నాను అనుకోండి, తెలుస్తుంది. ఒక హంస నేను చూడలేదు కానీ హంస కనపడింది, ఇది హంస అనుకుంటానండి అంటాను. మళ్ళీ ఇదో విచిత్రం తెలుసా అండి, నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామం రూపం కలిస్తే మాయవు. అదే విచిత్రం. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అంతా దీని మీదే ఆధారపడింది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కోటేశ్వరరావు గారు అన్నారు అనుకోండి, మీకు వెంటనే నా రూపం మీ మనసులో అలా లీలగా కదులుతుంది, చూస్తున్నారుగా చాలా రోజుల నుంచి. కోటేశ్వరరావు అనబడేటప్పటికీ నేను ఇలా వస్తూ ఉంటే ఆ కోటేశ్వరరావు వస్తున్నారు అంటారు. అంటే నా రూపాన్ని నామంతో గుర్తిస్తారు. అలా ఇంకోళ్ళు వస్తున్నారు అనుకోండి, కోటేశ్వరరావు వచ్చారా అండి అన్నారనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళ, ఆయన కాదండి రాలేదంటారు. నామము రూపము పక్క పక్కనే ఉంటే కుండ అన్నారనుకోండి, కుండ ఎలా ఉంటుందో మీకు వెంటనే మనసు చూపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు నిజానికి మీరు పెట్టిన పేరు, మీరు చూపించిన పదార్థము రెండు అసత్యాలు. దాన్ని కుండ అనకుండా కర్ర అని కొత్తగా పేరెడుతున్నానన్న దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. రెండు, అది మట్టి యొక్క వికారం, అది అసలు నిజానికి దానికి దాని సత్యం అది కాదు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ శంకర సిద్ధాంతం మాయాది కాదు, కానీ నామరూపములు అదొక గమ్మత్తు. కాబట్టి మనసుకి ఉండేటటువంటి పరిమితి ఏమిటంటే, తను వినన్నా ఉండాలి, తను చూసన్నా ఉండాలి. విని కానీ చూసి కానీ ఉంటే ప్రాణిని గుర్తిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఏమిటి అలా ఉన్నాడన్నారు అనుకోండి, రామలక్ష్మణులు కూడా ఎన్నడూ ఊహించలేదు అనమాట. అటువంటి ప్రాణి ఒకటి లోకంలో ఉంటుంది అని రామలక్ష్మణులు ఊహించలేదు. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు, వంచులకము కూస్తోందని చెప్పగలిగిన వాళ్ళు, పిట్టరుగుకి. మనం ఎంత తేలిగ్గా చెప్తామో కాకి అరుస్తోందని రామలక్ష్మణులు అరణ్యంలో పిట్టల కూటలు అంత బాగా చెప్తారు, అన్ని మృగాలు చెప్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ ఎదురుగుండా ఉన్న ప్రాణిని గుర్తించలేకపోయారు. ఇది విరూపము అన్న పేరు. అంటే అసలు ఎవరు ఊహించనంత వికృతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది మనసుకి ఖేదము కల్పించవచ్చు, ఒక్కొక్కసారి ఉల్లాసమును కల్పించవచ్చు, రంజకత్వం ఉంటే అందులో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న ప్రాణి వంక చూశారు. వెంటనే మహర్షి ఏం చేస్తారంటే, దాన్ని ముక్కలు కింద విరవరు, విరవకుండా చూపించేస్తారు. అది ప్రజ్ఞ, కవి యొక్క ప్రజ్ఞ మీరు చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఆయన రాముడి కళ్ళల్లోంచి ఘంటం కదులుతుంది. ఇప్పుడు రాముడు చూస్తున్నాడు, రాముడు చూసేటప్పుడు ఆ చూపు చకచక చకచక నడిచేస్తుంది అంతే. ఎలా చూశాడు అన్నది పైనుంచి కింద వరకు ఆ ప్రాణి ఎంత విచిత్రంగా ఉందో చూస్తారు. అంతేగాని సగం చెప్పి మళ్ళీ ఎటో చూసి, చెట్టు చెప్పి మళ్ళీ ఇది చెప్పి అలా ఉండదు. ఆ రచనలో ప్రజ్ఞ, వాల్మీకి మహర్షి ఘంటం రాముడి కన్నులను బట్టి కదులుతోంది. ఇప్పుడు ఆయన రాముడిలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసుణ్ణి చూసి ఘంటాన్ని కదుపుతున్నారు. మీరు శ్రీరామాయణాన్ని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి తరువాత కవులకు ఆదర్శం అయ్యారు. కాళిదాసాది మహాకవులు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించారు. కాబట్టి వివృద్ధం అశిరోగ్రీవం కబందముదరే ముఖం అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులే నాయతేన చ ఏకేనోరసి ఘోరేణ
నయనే నాశుదర్శిన మహాదంష్ట్రోపపన్నం తల్లేలిహాసం మహాముఖం భక్షయంతం మహాఘోరాన్ రుక్షసింహ మృగద్విపాన్ ఘోరౌ భుజౌ నికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. ఆయన ఘోరే భుజౌ వికుర్వాణం, ఆ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్న ప్రాణి ఎలా ఉన్నాడంటే తల లేదు, తల లేకపోతే బీభత్సంగా ఉంటుంది. అది ఆ ప్రాణి ఏం చేస్తుందంటే మీకు బీభత్స రసాన్ని ఉద్భుతం చేస్తుంది మా లోపల నుంచి. ఎదురుగుండా ఉన్న ప్రాణి తలకాయతో ఉందనుకోండి పర్వాలేదు, ఓ చెయ్యి లేకపోతే మీరు చూడడం కొంచెం తేలిక, ఒక కాలు పోతే మీరు చూడడం తేలిక, తల లేకపోతే మీరు వెంటనే అంటారంటే అయ్య బాబోయ్ అంటారు, చూడలేరు. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనపడుతున్న ప్రాణికి తలకాయ లేదు, ఆ ప్రాణికి కాళ్ళు లేవు. తలకాయి లేదు, కాళ్ళు లేవు, పోనీ తలకాయి కాళ్ళు లేకుండా అలా ఉందా ప్రాణి? అలా లేదు, అదొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది. అశిరోగ్రీవం, దానికి కంఠం లేదు, తలకాయి లేదు. కానీ కబంధముదరే ముఖం, ఇక్కడ పొట్ట దగ్గర ఉంది ముఖంలాగా. ఈ ఛాతి మీద లలాట భాగం ఉంది, ఇక్కడ ఉంగురుంది. ఈ కింద ఒక పెద్ద కన్ను ఉంది, ఆ కన్ను మీద ఒక పెద్ద రెప్ప ఉంది, ఆ రెప్పకి పచ్చటి వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి. ఆ కన్ను ఎత్తి చూస్తే అగ్ని జ్వాల ఎలా ఉంటుందో అలా ఉందో ఆ కన్ను ఎర్రగా. అటువంటి కన్ను ఇక్కడ పెట్టుకుని ఉంది ఆ ప్రాణి, ఇక్కడ గుండెల మీదకుంది, పొట్టలోకి పొట్ట మీద నోరుంది దానికి, దానికి కాళ్ళు లేవు కాబట్టి అది కదలలేదు, అది అలా కూర్చునుంది. కానీ దానికి యోజనం దూరం వరకు వెళ్ళగలిగినటువంటి దీర్ఘబాహువులు ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేస్తోందంటే ఎంత దూరమైనా సరే దానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తూ ఉంటుంది. నయనే నాశుదర్శిన అంటే ఒక్క కన్ను అయినా ఎంత దూరమైనా అది చూడగలదు, చూడగలదు కానీ లేచి వెళ్ళలేదు, గమనం లేదు దానికి. గమనం లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే చెయ్యి చాపుతుంది, చాపి తడుగుతుంది ఇలాగా, అంటే అది ఎటుళ్ళిందో ఇలా ఇలా తడుగుతుంది, తడివి పట్టుకుంటుంది. అది ఏనుగు కానివ్వండి, పులి కాని, సింహం కానీ ఏదైనా సరే పట్టుకోగలిగినటువంటి చేతులు దానివి. ఎంత దూరం, ఇక్కడి నుంచి ఒక యోజనం దూరం వరకు ఉంటాయి చేతులు, దాంతో పట్టుకుంటుంది, పట్టుకుని ఈడుస్తుంది ఆ ప్రాణుల్ని. ఆ ఈడ్చి ఆ పట్టు ఆకర్షంతం వికర్షంతం అనేకాం మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాతోహో ప్రపన్నయోహో. అది వాటిని పట్టుకుని ఈడుస్తుంది ఇలాగా. అది నిజంగా మహర్షి ఒక లైవ్ టెలికాస్ట్ అండి, అది నిజంగా అద్భుతం. ఎందుకంటే పట్టుకుని ఇలా ఎత్తడం కొన్ని ప్రాణుల లక్షణం, ఈడవడం కొన్ని ప్రాణుల లక్షణం. మీరు చూడండి, ఉత్తమమైనటువంటి సంస్కారం ఉన్న ప్రాణులు కొన్ని ఉంటాయి. చాలా ఉత్తమ సంస్కారం ఉన్న ప్రాణులు అని గుర్తేమిటో తెలుసా అండి? చేతితో పట్టుకుని ఎత్తి తింటాయి. అవి లోకంలో ఒకటి మనుష్యుడు, రెండు కోతి, మూడు ఏనుగు. వేదంలో మంత్రాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్పేది. చాలా ఉత్తమ సంస్కారంతో ఈశ్వరుడు సృష్టించిన ప్రాణి అని గుర్తేమిటంటే చేతితో తింటుంది. ఏనుగు ఎత్తి తొండంతో నోట్లో పెట్టుకుంటుంది, కోతి అరటి పండుని ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పదార్థాన్ని ఎత్తి చేతితో తింటాడు. ఈడ్చి తినేటటువంటివి క్రౌర్యం ఉన్నటువంటివి ఈడ్చి తీసుకెళ్తాయి. ఒక పులి ఉందనుకోండి, ఓ జింకని కొట్టి ఆ పంజాతో పట్టుకుని నోటితో పట్టుకుని భూమి మీద ఈడుస్తూ తీసుకెళ్తుంది. ఈడ్చి తీసుకెళ్ళి అది నెత్తురోడిపోతూ బాధపడిపోతూ ఆ దెబ్బకి నెత్తురోడిపోయి అరుస్తుంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కింద పెట్టి తన పంజా కింద తొక్కి పెట్టి నోటితో పీకుతుంది మాంసఖండాన్ని. అది క్రౌర్యానికి పరాకాష్ఠ. సాత్విక బుద్ధికి పరాకాష్ఠ ఏమిటంటే చేతితో ఎత్తి తినడం అనేటటువంటి అలవాటు ఉంటుంది. మహర్షి అంటున్నారు ఆకర్షంతం వికర్షంతం, పట్టి ఈడుస్తాడు అన్నాడు. అక్కడ పట్టి అలా ఎత్తి ఇలా తేడు, ఇలా ఈడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఏక్షణంలో ఉంది ఆ పైశాచిక భావన, ఆ క్రౌర్యం ఉంది అందులో. అంటే అసలు ఉండడమే విచిత్రం, ఆ తినడమూ విచిత్రం. అయితే ఎంత క్రౌర్యం కలిగినటువంటి ప్రాణో
ఎంత విచిత్రమైన ప్రాణో మీరు ఊహించవలసి ఉంటుంది. ఇంత ఘోరంగా అయినటువంటి స్వరూపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఒకటి మీకు వెంటనే రావాలి. ఇది చాలా ప్రధానం రామాయణంలో. అది ఎందుకు వచ్చింది అన్నది మీరు తెలుసుకుంటే అలా మనం రాకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది కదా. అంతేకాని ఇప్పుడు దాని వంక చూశారు ఇద్దరు. చూసేటప్పటికి అది వీళ్ళిద్దరిని పట్టుకుంది, పట్టుకుని ఇద్దరిని ఈడ్చేసింది దగ్గరికి. ఈడ్చేసి మీరు నాకు ఈశ్వరుడిచ్చిన ఆహారం తినేస్తాను, తినేస్తానని నోట్లో పడేసుకోవాలి కదా. మనకైతే ఇక్కడ దానికి ఇక్కడే కాబట్టి ఆ ఈడ్చి తెచ్చి లోపల పడేసుకోవడానికి సిద్ధపడుతోంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య దీన్ని మనం ఉపేక్షించకూడదు, ఈ ప్రాణిని మనం చంపకూడదు. నిజంగా శ్రీరామాయణం ధర్మశాస్త్రం అద్భుతం. అందుకు మహర్షి ప్రతి చిన్న విషయాన్ని కూడా రచనలో చూపిస్తాడు. నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే క్రతు మధ్యోపనీతానాం పశువునాం ఇవ రాఘవ. లక్ష్మణుడు అంటున్నాడు కదలిక లేని ప్రాణిని చంపకూడదు, ఎందుకంటే అది పారిపోవడానికి అవకాశం ఏది? పారిపోవడానికో విన్నిచ్చి పారిపోవడానికో నీ మీద కలియబడ్డానికో దానికి అవకాశం ఉంటే నీ వీరత్వం చంపాలి. కదలలేని దాన్ని చంపడం ఏంటి? బలిబలి మా బావ బల్యమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు కదలలేని ప్రాణిని చంపడం ఏంటి? కాబట్టి అన్నయ్య మనం చంపకూడదు. ఎంత ధర్మం అండి. ఇంకోడైతే ఈ ధర్మం కదూ కాపాడింది, అందుకు కదా అన్నాడు మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అప్పుడు కూడా ఇలా ఉన్నాడు బాబా ఇదేమిటి అంటే బుద్ధి వెంటనే స్వస్థతను తప్పి చంపేవతలు పారేద్దాం అందరు వాళ్ళు బాగా ఆలోచిస్తారు. ప్రతి దాన్ని ధర్మం కోణంలో చూస్తారు. అక్కడ ఎవరున్నారండి చంపేస్తే? చంపేశారనుకోండి ఇద్దరు కలిసి పోన్లే అనయ్య ఎవరు చూడొచ్చారు అనొచ్చు. కాదు, ఎవరు చూడొచ్చారనరు, చూడవలసిన వాడు చూడకపోవడం అన్నది ఎలా జరుగుతుందంటారు వాళ్ళు. ఇది ధర్మావలంబనకి కారణం. ధర్మం ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలుగుతాడు ఒక వ్యక్తి అంటే, నేను ఎలా తప్పుకుంటానండి, ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తుంటాడు కదా అంటాడు. నేను ఒకవేళ తప్పు చేస్తే ఈశ్వరుడు యొక్క సన్నిధానంలోనే నేను తప్పు చేయాలి తప్ప ఈశ్వరుడు చూడకుండా నేను తప్పు చేయడం కుదరదు, ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడంటాడు. ఎప్పుడూ చూస్తున్నాడు వాడు అన్నవాడు చాలా తప్పులు చెయ్యలేడు. చాలా అన్నమాట నేను ఎందుకన్నానో తెలుసా అండి, ఏ తప్పు చెయ్యలేడని ముందే అనడం చాలా కష్టం. కొంత మార్పు అన్నది వస్తుంది ఎప్పుడంటే చాలా తప్పులు చేయలేడు, తర్వాత ఏ తప్పు చేయలేడు. కాబట్టి రాముడు ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలడు ఎప్పుడు అంటే, ధర్మం అనేటటువంటిది తాను అనుష్ఠిస్తున్నానో లేదో అనేటటువంటిది వృక్షములు దేవతాస్వరూపంగా చూస్తున్నాయని రాముడు నమ్ముతాడు. మనమైతే ఏమంటా, మనం అంటే నాలాంటి వాడైతే ఏమంటాడంటే ఎవరు చూడొచ్చారంట. ఇదే తేడా. ఇది అలవాటు చేసుకోవడం ధర్మానికి పునాదిరాయి. ఇది నిలబడాలి, ఇది నిలబడితే మార్పు వస్తుంది మనసులో. కాబట్టి నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే. ఓ జగతీపతి రామా, మనం స్థాణువుగా కదలలేని వాడిని చంపకూడదు. కాబట్టి ఇతను తన నోట్లో మన్ని పడేసుకునేటట్టు ఉన్నాడు కాబట్టి రెండు బాహువులని తరిగేద్దాం. ఇతని శక్తి బాహువులే, ఎందుకని గమనం లేదు కదలలేడు, నోటితో కరవలేడు ఎందుకంటే పొట్టకుంది నోరు, బోర్లా పడుకుని కరిచి పట్టుకోగలిగినటువంటి శక్తి లేదు. కానీ చేతులతో మాత్రం తడిమి పట్టుకుంటాడు కాబట్టి చేతులు నరికేస్తే వీడు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అక్కడతో వీడు కూడా చచ్చిపోతాడు ఎందుకంటే ఆహారం లేదు ప్రాణానికి. ఆహారం లేకపోతే ప్రాణము నిలబడదు, శోషించిపోయి పడిపోతుంది. మనం చంపక్కర్లేదు, వీడి యొక్క బలం ఎక్కడుందో దాన్ని తుంచేద్దాం. దాన్ని మాత్రం ఎందుకు తుంచాలి, మన్ని పట్టుకున్నాడు కాబట్టి, మన్ని ఇప్పుడు నోట్లో పడేస్తాడు కాబట్టి బాహువులు తుంచేద్దాం. కాబట్టి దక్షిణో దక్షిణం బాహుం అసక్తామసినా తతః చిచ్చేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణః. రాముడు కుడి భుజాన్ని నిరికేశాడు, లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నిరికేశాడు. రెండు చేతులు ఊడి కింద పడిపోయాయి. కింద పడిపోగానే అతను చాలా సంతోషపడిపోయాడు. ఇది విచిత్రం రామాయణంలో. చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి అన్నాడు, ఓ నేను ఎదురు చూసిన సంఘటన జరిగింది, ఇన్నాళ్ళు ఈ రెండు చేతులు నరికేవాడి కోసమే తడిమి పట్టుకుంటున్నాను, ఇవాళ వీటిని నరికేవాడు దొరికాడు, ఎవరు మీ ఇద్దరు అన్నాడు. అంటే వాళ్ళు చీ నోర్మో నీకు మేం చెప్పడం ఏంటి అనరు. అది విచిత్రం.
ఇది వినయం. వాళ్ళు ఎవరు అడగనివ్వండి, శూర్పణకు అడిగినా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు. ఎంత అందంగా మాట్లా, అలాగని అనవసరమైనటువంటి చోట దీర్ఘంగా మాట్లాడరు. సమయాన్ని ఎంత పొదుపుగా వాడి మాట్లాడతారంటే, ఎక్కడ ఎంతవరకు అవసరమో, ఏది అవతల ప్రాణికి చెప్పవలసి ఉంటుందో అక్కడ వరకే చెప్తారు. తప్ప అదే పనిగా సొదపెట్టి అర్థం లేకుండా మాట్లాడడం ఉన్నది ఉండదు. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, శ్రీరామాయణం మీరు బాగా చదివితే మాట్లాడడంలో ప్రజ్ఞ మీకు వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవి బాగా అలవాటు అవుతుంది. అసలు మనిషి పాడైపోయేది అందుకే కదండి, అక్కర్లేని మాటలన్నీ మాట్లాడడం వల్లే పాడైపోతుంటాడు. కాబట్టి అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత అస్యై వారజం విద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. నేను అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత, ఈయన మా అన్నగారు రామచంద్రమూర్తి. అస్యై వారజం విద్ధి, నేను ఆయన తమ్ముణ్ణి. భ్రాతరం మాంచ లక్ష్మణం, నేను ఆయన తమ్ముణ్ణి, నన్ను లక్ష్మణుడు అంటారు. అస్య దేవ ప్రభావస్య వసతో విజనీవని రక్షసాపహృతా పత్ని యామిచ్ఛంతా విహాగతౌ. మా అన్నగారి పత్ని, నా వదిన గారైనటువంటి తల్లిని ఒక రాక్షసుడు అపహరించాడు. ఆవిడ్ని వెతుక్కుంటూ మేము ఈ అడవిలో తిరుగుతున్నాం. నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. ఇప్పుడు తామెవరో సత్యం చెప్పి, నువ్వెవరు, అంతేగాని కైకమ్మ, దశరథుడు, వరాలు, అయించోట, కాంచోట, అన్ని చోట్ల వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఆయన అన్నాడు, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపమాసీన్మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుహు. ఎంత అందంగా మాట్లాడాడు. రెండు చేతులు తెగిపోయిన తర్వాత అన్నాడు, రామా మహాబాహో, గొప్ప చేతులున్నవాడా, ఈ చేతులు నరికినవాడా, మహాబల పరాక్రమ, గొప్ప బలపరాక్రమములు ఉన్నవాడా, నేను ఒకప్పుడు చాలా అందమైనటువంటి వాణ్ణి, మూడు లోకములలో నా అంత అందగాడు లేడు. యథా సోమస్య శక్రస్య, సోముడి అందం ఎటువంటిదో, శక్రుడు అంటే ఇంద్రుడి యొక్క అందం ఎటువంటిదో, సూర్యుని యొక్క తేజస్సు ఎటువంటిదో, అటువంటి శరీరము కలిగినటువంటి వాణ్ణి నేను. అంటే శరీరమునకు అందము, శరీరమునకు కాంతి అన్నీ ఉన్నవాడు. అందుకని అటువంటి ఉపమానాలు వేశారు. ఆ తేజస్సు అవతల వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి సోముడు అంత అందమైన, అంత లావణ్యము, అంత కాంతి కలిగినటువంటి వాణ్ణి. ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి నేనేం చెయ్యాలి, ఈశ్వరుడు నీకేది ఇచ్చాడో దాంతో నువ్వు 10 మందిని సంతోషపెట్టాలి. అప్పుడు నువ్వు నీ యొక్క విభూతిని ఈశ్వర పరం చేసినట్లు అవుతుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, అక్షరాభ్యాసము అని ఒక సంస్కారం చేస్తారు మన వాళ్ళు, అది చేయకుండా పంపించరు. బడికి పంపించడం కానీ, పలక ముట్టుకోవడం కానీ, పుస్తకం ముట్టుకోవడం కానీ, అక్షరం రాయడం కానీ ఒప్పుకోరు. ముందు ఎవరు తమ జీవితంలో తమకి ఉన్న విభూతిని సమాజపరం చేసి, ఈశ్వరుడిచ్చిన విభూతిని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి జీవితంలో ప్రసాద బుద్ధితో బతికి 10 మంది చేత సహభాషనిపించుకుని కీర్తి గణించాడో, ఎవడు భగవద్భక్తి తత్పరుడో, అటువంటి ఆ పెద్దల తొడ మీద కూర్చోపెట్టి ఆయన చేత్తో పిల్లవాడి చెయ్యి పట్టుకుని పలకలో ముందు దిద్దిస్తాడు, ఓం నమశివాయ సిద్ధం నమః అని. ఎందుకు రాయిస్తారో తెలుసా అండి? అలాగా అలా రాయించడం వెనక ఒక రహస్యం ఒకటి దాగి ఉంది సనాతన ధర్మంలో. నువ్వు రేపు పొద్దున్న ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు, నిన్ను మించిన గణిత శాస్త్రజ్ఞుడు లేకపోవచ్చు, కానీ నీకొకటి తెలిసి ఉండాలి, నాకు ఇన్ని లెక్కలో వచ్చండం కాదు, ఇన్ని లెక్కలు తెలుసున్న నాకు కూడా అంతటా ఆవరించినటువంటి ఆత్మతత్వాన్ని లెక్క కట్టడం చేత కాదు అని చెప్పగలరు. ఏది లెక్క కట్టలేవో నీకు వచ్చిన లెక్కల వలన నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విభూతి వినయానికి పరాకాష్ఠ. మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే అమ్మవారికి శ్రీమాత అని పేరు. అందరికీ అన్నీ ఇవ్వగలదు, కానీ ఆవిడ శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏది మీరు కొలుద్దామంటే మీ కొలతలకి అందదో, మీ లెక్కలకి అందేది కాదో
అందక వేదమంతటిది కూడా ఇంకింతకన్నా నాకు చెప్పడం చేత కాదని అలా చెప్పి ఊరుకుందో, అది లెక్కలకు అందని పెద్ద లెక్క అని తెలుసుకోవడం లెక్కలు బాగా వచ్చానన్న వాడికి ఉండవలసిన మొదటి లక్షణం. బాగా లెక్కలు వచ్చిన వాడికి ఇంద్రియాలంటే ఇది నా లెక్కకి అందదని తెలిసి ఉండాలి. ఆ అందనిదేదో అది పరబ్రహ్మం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతోరుత్వా అత్యతిష్ట దశాంగుళం. ఇది ఇది బాగా అర్థమవ్వాలని గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నువ్వు ఊహ చేస్తున్నావో, ఎందుకంటే నీ కంటికి అందవు. ఏదో నువ్వు లెక్క కట్టావు, కాంతి వేగం, శబ్ద వేగము, ధ్వని వేగము, ఇలాగ ఈ వేగంతో కొలిస్తే ఎంతవరకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఒక 10 అంగుళాల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు చూపుకి ఎంత శక్తి ఉందనుకుంటున్నావు, ఒక రాడార్ పెట్టారనుకోండి సముద్రపు ఒడ్డున కొండ మీద, ఆ రాడార్ తిరగడానికి ఓ లెక్క కడతారు. అది తిరుగుతున్నప్పుడు సముద్రం లోపల ఉన్న ఓడలకి ఇక్కడ నౌకాశ్రమం ఉన్నది అన్న, నౌకాశ్రయం ఉన్నది అన్న సూచన తెలియడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిరగాలి అని. మీరు విశాఖపట్నం లాంటి ఊళ్ళకి వెళితే రాత్రి వేళ కొండ నుంచి ఒక్కసారి ఆకాశంలో అలా తిరుగుతుంటుంది ఆ లైట్ హౌస్, దానికి ఒక లెక్క కడతారు. అమ్మవారి కన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిప్పితే ఎంత దూరం వెడుతుంది మీరు లెక్క పెట్టండి. ఇది గణిత శాస్త్రజ్ఞుడు అంటే, శంకరాచార్యుల వారు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు. ఎందుకో తెలుసా అండి, ఎంత వెడుతుందో ఆయన చెప్పలేదు. దృశా ద్రాఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచా అన్నారు. అమ్మా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఇటుపక్కకున్నాయో అంతకన్నా దాటి వెడుతుంది అన్నారు. అంతే తప్ప ఈ బ్రహ్మాండముల వరకు చూస్తాం లేదు ఆయన. అలా అయితే లెక్క అందింది అమ్మవారి చూపుది. నీ లెక్కకి అందకపోతేనే నీ వినయం, నీవు నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత, నీకు అందని తోటి ఉందని చెప్పడం. కాబట్టి ఈ కంపారిటివ్ డిగ్రీ, ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అయి ఉన్నది నీ చూపు. అంత ఎక్కువ వరకు దాన్ని దాటి పడుతుంది ఆ చూపు, లైట్ హౌస్ పడినట్టు. కాబట్టి దృశా ద్రాఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అది శంకర భగవత్పాదులు అంటే మహానుభావుడు. అందుకే శంకర జయంతి చేసుకోకపోతే కృతజ్ఞత అని నేను. కాబట్టి నువ్వు లెక్కలు నేర్చుకున్నవాడివి అని ఎప్పుడు గుర్తంటే నీ లెక్కకి అందని తోటుంది అని నువ్వు తెలుసుకుంటే. నాకు తెలియకపోయినట్టే లెక్కలు ఏదైనా అన్నావంటే నీ అంత చేత కాని వాడు లేడని గుర్తు. ఇందుకు ఓం నమ శివాయ సిద్ధం నమ, నీకు ఈశ్వరుడు ఎందులో ఎంత పెద్దవాడిని చేసినా నీకు అందందుని అందందుందని దానిలోంచే తెలుసుకో. నువ్వు ఒక పెద్ద జియాలజిస్ట్ అంటే ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నవాడివైతే ఎవడు తన గుప్పిళ్లతో ఇసుక పోసి ఇంతంత పర్వతాల్ని, ఇన్ని ఎడారుల్ని, ఇంత సస్యశ్యామలమైన నదీ తీరాల్ని, ఈ పచ్చగడ్డితో కూడుకున్నటువంటి పంట పొలాల్ని, ఆ తరువాత పెద్ద పెద్ద ఆ బీడు భూముల్ని, ఒక పక్క కొండల్ని, ఒక పక్క నదుల్ని, ఒక పక్క సముద్రాల్ని ఎవడు తీసుకొచ్చి సృష్టించాడు, ఎవడి ఆజ్ఞకి సముద్రం చెల్లిలి కట్ట దగ్గర ఆగిపోతోంది అని నాకు ప్రపంచపటం అంతా తెలుసండి. మీరు ఇలా పిన్ పెట్టండి, నేను ఆ దేశం ఏమిటో నగరం ఏమిటో చెప్తానందరూ మీకు తెలిసి ఉండడం కాదు. ఇవన్నీ సృష్టించిన వాడెవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను, వాడికి నమస్కారం అని నువ్వు అనగలిగితే నువ్వు బాగా భౌగోళిక శాస్త్రం నేర్చుకున్నవాడు. ఒకడు గొప్ప సంగీత విద్వాంసుడు ఎప్పుడంటే సంభావనిస్తే గంటన్నర కచేరీ చేసినవాడు కాడు. ఎవడు నాదోపాసన చేశాడో, ఎవరు ఆ లోపల నుంచి వచ్చినటువంటి నాదాన్ని వింటున్నాడో, ఎక్కడ నుంచి అది కదులుతోందో, ముందు అన్నప్పుడు ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ నాదం వస్తున్న దాని యొక్క మూలాల్ని ఉపాసన చేసి మౌనంలో పట్టుకుని నాదోపాసన చేసి సంగీత విద్య ద్వారా సరిగమ పద నిసానిదప మగరిస అంటారు. ఆరోహణ అవరోహణ, అవరోహణ అంటే కింద పడిపోవడం, ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంలోకి రావడం. ఆరోహణ అంటే పైకెక్కి మళ్ళీ సాలోకి వెళ్ళిపోవడం, ఈశ్వరుడి దగ్గరికి. మళ్ళీ సంగీతాన్నే పట్టుకుని కింద పడ్డవాడు సంగీతంతో మళ్ళీ పైకెక్కి సాలోకి కలిసిపోవడం, ఈశ్వరుల్లోకి కలిసిపోవడం. ఈ నాదోపాసన చేసిన వాడు ఎవడున్నాడో వాడు సద్గురు అయి నిలబడిపోతాడు. అందుకే త్యాగరాజు గారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సంగీత విద్వాంసుడు అనకూడదు, సద్గురు త్యాగరాజస్వామి అనాలి. శ్యామశాస్త్రి గారు ఎవరు అన్నారనుకోండి, సద్గురు శ్యామశాస్త్రి అనవలసి ఉంటుంది. అలాగే ఆ దీక్షితర్ వారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సద్గురు దీక్షితర్ వారు అనవలసి ఉంటుంది, వారు సద్గురువులు.
ఎందుకంటే వారు నాదోపాసన చేసి నాదోపాసన ద్వారా బ్రహ్మమును చేరిపోయారు వారు. ఇప్పుడు వారి సంగీతం ఎందుకో పనికి వచ్చిందంటే, ఎవరు మనకి సంభావన ఇస్తారు కచేరీకి వెళ్దాం డబ్బులు తెచ్చుకుందాం అన్నానికి పనికి రాలేదు అంటే అలా వెళ్ళడం తప్పని నేనేమంటలేదు. కానీ అది ఎందుకు పనికి రావాలి అంటే, నాదోపాసన అన్నది ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. ఇప్పుడు అలా పనికొచ్చింది అనుకోండి మీకు, అలా పనికొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన విభూతి మీకు అందని దాన్ని అందుకోవడానికి పనికొచ్చేదే తప్ప అమ్ముకోవడానికి పనికొచ్చేది కాదు. మీకు ఒక కవనం వచ్చనుకోండి, మీకు గొప్పగా ఒక పద్యం చెప్పడం వచ్చనుకోండి, అది ఈశ్వరుడు గురించి చెప్పగలగాలి, 10 మందికి పనికొచ్చేది చెప్పాలి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సృజిభ్రాజితమై మానస సరస్ఫూర్తి నిలుంగొందు అంటారు పోతన గారు. హరినామమును చెప్పినటువంటి సాహిత్యం ఏదుందో అది మానస సరోవరం. ప్రజ్ఞ ఉంది కదా అని పనికి మాలిన కవిత్వాలన్నీ చెప్పాడనుకోండి అవి కాలగర్భంలో నశించిపోతాయి, ఇంకోటి సమయాన్ని పాడు చేస్తాయి అంతే. అప్పుడు ఎందుకు పనికొచ్చింది, భ్రష్టత్వానికి పనికొచ్చింది ఆ కవిత్వం. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నక్కీరుడి అహంకారంలో ఉంటుందంటే ఆ కవిత్వం. కాబట్టి ఏది మీ యందు బాగా ప్రకాశించిందో దాన్ని బాగా పట్టుకుని నాకు ఇది తెలియదు ఆ తెలియనిదేదో ఇది తెలియదని తెలుసుకోవడానికి నాకు తెలుసున్నది పనికొచ్చిందన్నవాడెవడో వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. పండితుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి, పద్యాలు చెప్పేవాడికి కాదు. పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుణ్ణి నమ్మి ప్రతిరోజు భక్తితో అనుష్ఠించి నడిచేవాడెవరో ఆయనకి పండితుడని పేరు. అందుకే పోతనగారు సహజ పండితుడు అంటారు. కాబట్టి ఈ స్థితిని ఒరే నానా నువ్వు పొందాలి, తప్ప నువ్వు ఏదో ఒక పెద్ద ఇంజనీర్ అయి లంచాలు పుచ్చుకుని 3వ రోజు పడిపోయే బ్రిడ్జి కట్టకూడదు. నువ్వు ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అయి నాకు అన్నీ తెలిసిన అహంకరించి మట్టిలో కలిసిపోకూడదు. నీకు ఈశ్వరుడు ఈశ్వరుడు నిన్ను గొప్ప విద్యాధికుణ్ణి చేసి దానితో పాటుగా పండితుణ్ణి చెయ్యాలి. అంటే దాన్నే అడ్డుపెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ డాక్టర్ గారి పేరు జ్ఞాపకం లేదు, కానీ నేను లలితమ్మ గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు తరచూ కోట్ చేస్తుంటాను. పిల్లవాడు తల్లి గర్భంలో తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఉంటాడు. ఆయన ఒక పెద్ద గైనకాలజిస్ట్, ఈ పుస్తకం రాసిన ఆయన మాతృదేవోభవ అని పుస్తకం రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఆవిడ ఒక పెద్ద గైనకాలజిస్ట్, ఆవిడ నాకు ఆ పుస్తకం ఇచ్చి చదవండి కోటేశ్వరరావు అన్నారు. అందులో ఆయన అన్నారు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అయిపోతుంది, లోపల పెరిగిపోతాడు వీడు. అమ్మ నాభిగొట్టంలోంచి ఆహారం వెడుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ తినకూడనిది తింది, లోపల వీడి యొక్క శరీరం ఎటువంటిదో తెలుసు, నజ్జు శరీరం అనుకోండి, వీడికి పడిశం పట్టేస్తుంది. పడిశం పట్టేస్తే ఏమవుతుంది, తల కిందకుంది. ఇప్పుడు ముక్కులో పట్టినటువంటి పదార్థం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, గుటక వేయడం చాలా కష్టం, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. అమ్మ ఇంకో సీతాఫలం తింటాడు. ఆవిడకి ఏం తెలుసు, బయటకు వస్తేగా వాడికి నజ్జు శరీరం అని తెలియడానికి లోపల జ్వరం తగులుతుంది. కానీ వాడికి చల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కటిక చీకటి. ఇంతలో వాడికి ఏమవుతుందంటే లోపల అతిసారం పుడుతుంది, వాడు మలం ఎక్కువ విసర్జించేస్తాడు. విసర్జించేస్తే అందులోంచి చిన్న చిన్న పురుగులు పుట్టి కరిచేస్తుంటాయి ఒంటిని. ఇలా పడి ఉంటాడు, తన మలమూత్రములు తన నోటి దగ్గరికి వచ్చేస్తుంటాయి, చెవుల్లోకి ఎడుతుంటాయి. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచికి నాకవకాశం విషుమంతలేకపడి తిన్హాకష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనం నిసకృపన్ శంకరా అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు, నేను ఉండలేకపోతున్నాను ఈశ్వర, ఒక్కసారి ఈ శరీరంతో బయటికి వెళ్ళని, దీంతో నేను సేవించుకుని నీలో కలిసిపోతానంటే. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయు రూపంలో తల్లి యోనిలోంచి పైకి తోసేస్తాడు, ఇప్పుడొచ్చి బయటపడతాడు. బయట పడగానే కటిక చీకట్లోంచి ఒక్కసారి పెద్ద వెలుతురులోకి వస్తాడు. ఇప్పటి వరకు తానేమి చూడలేదు, అంతంత ప్రాణులు ముక్కుకి గుడ్డగట్టుకుని డాక్టర్ గారు, అమ్మ, పెద్ద కడుపు, ఎవరెవరో మనుషులు, పెద్ద పెద్ద దీపాలు, గోడలు. వాడి ఇంటి కన్ను ఇలా విప్పి చూసేటప్పటికి ఆ వెలుతురు తట్టుకోలేక, వాతావరణాన్ని తట్టుకోలేక ఉత్తర క్షణంలో వాడి హృదయ స్పందన ఆగిపోతుంది. వాడి ఊపిరితిత్తులు ఇలా 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 అంటున్నవి ఇలా అయిపోతాయి.
జీర్ణ వ్యవస్థ ఇలా సంకోచించిపోయి వాడి శరీరంలో ఉన్న మలమంతా గడ్డ కట్టి వాడి ప్రాణోత్క్రమణం అయ్యే స్థితి వస్తుంది. వస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా తయారు కానటువంటి పదార్థం, నా కడుపున పుట్టిన బిడ్డ అని అమ్మవాడిని చూసుకుని మురిసిపోతుంది. అమ్మ మురిసిపోయి తన స్తన్యాన్ని తీసి వాడి నోట్లో పెట్టగానే ఎలా ఊరుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి జిగురు పదార్థం అమ్మ స్తన్యంలోంచి కొడుకు నోట్లోకి ఎడుతుంది, దాన్ని చప్పరిస్తాడు అంతే. ఊపిరితిత్తులు పనిచేసి, గుండె పనిచేసి, జీర్ణావయం పనిచేసి నల్లటి మలం విసర్జించగలిగిన శక్తి వస్తుంది, వచ్చి పిల్లాడు బతుకుతాడు. పిల్లాడు బ్రతకడానికి కావలసినటువంటి ఆ కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చటి పదార్థం పిల్లవాడు కాని పిల్ల కాని పుట్టగానే వాణ్ణి చూసుకోగానే నా బిడ్డ అన్న ఆనందం కలగగానే మాతృత్వపు ఆనందపు టంచుల వలన అమ్మ శరీరంలో ఉత్పత్తి అయి స్తన్యంలోంచి స్రవింపబడేటటువంటి పదార్థాన్ని నేను సాక్షాత్ జగన్మాతగా చూస్తున్నాను. ఆ కోలోస్ట్రం వల్ల ఈ లోకంలో ఇన్ని ప్రాణులు పుట్టి బతుకుతున్నాయి. నేను నేర్చుకున్న గైనకాలజీతో నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆ కోలోస్ట్రం అన్న పదార్థంలో అమ్మవారు ఉంది అని రాసుకున్నాడు ఆయన ఆ పుస్తకంలో. ఇది ఆ డాక్టర్ గారి ధన్యతకి కారణం. తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికొచ్చిందంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది. ఇన్నాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఆ పిల్లవాడిని లోపల ఉంచినవాడు, పైకి తెచ్చినవాడు, బతికించినవాడు ఆ తల్లి జగన్మాత, ఆ పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బతికించింది అని తను తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. అందుకు పనికొచ్చింది ఆయన చదువు. ఆవిడ ప్రసవ వేదనతో అక్కడ కొట్టుమిట్టి ఆడిపోతుంటే డబ్బట్టుకొస్తే తప్ప ఆపరేషన్ చేయనన్న డాక్టరు దౌర్భాగ్యుడు. వాడి చదువు ఎందుకు పనికి వచ్చినట్టు? ఏం భయమా? రామాయణం చెప్పడానికి భయం ఏంటండి? నేను రామాయణం చెప్తున్నాను కదా. కాబట్టి నీ కొడుకు అలా కాకూడదు, నీ కూతురు అలా కాకూడదు అనుకుంటే ఒక్క డాక్టర్ అవ్వాలని కోరుకోకు. ఈ తత్వం తెలుసుకుని ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని చూసి ఇంకొక పిల్లాన్ని నేను అలా దర్శనం చేస్తున్నానని అర్ధరాత్రి కూడా సంతోషంగా వచ్చి 5 పైసలు అక్కర్లేదమ్మా, నీ మాతృత్వం చాలు నాకు, పరాశక్తి దర్శనమని పురుడుపోయగలిగినటువంటి డాక్టర్ కావాలని కోరుకుని రాయించు పలకలో. అందుకని ఏది చదవాలన్నా ఓం నమః శివాయ సిద్ధం నమః మంగళప్రదమైన చదువు కావాలి అని మనం కోరుకుంటాం. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, దీని రెండో కోణం అహంకారం. ప్రతిదానికి అహంకారమే, ప్రతి చిన్న విషయానికి అహంకరించడానికి ఏదైనా కనపడుతుంది. అహంకారం పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. నేనెంతటి వాడినండి అనడం చాలా కష్టం. నేను ఇంతటి వాడినండి అనడానికి ఏదో ఒకటి చెప్పచ్చు కదండి, ఏదో ఒకటి చెప్పచ్చు ఇంతటి వాడినడానికి. ఈ హోమస్య శక్రస్య సూర్యస్య యథావపుహు, అటువంటి అందమైన శరీరం ఉన్నవాడిని, అంత అందమైన శరీరం ఈశ్వరుడిస్తే ఇలా ఎందుకయ్యావు? అలా అందంగా నువ్వు కనబడితే చాలు, ఎదుటివాడి కంటికి కలిగినటువంటి బాధ తీరుతుంది. నిన్ను చూస్తే చాలా భయం, ఎంత అందంగా ఉన్నాడో అని. కానీ ఆయన ఏం చేసేవాడంటే చాలా చిత్ర విచిత్రమైన భయంకరమైనటువంటి వేషములలోకి మారేవాడు, కామరూపి కాబట్టి. ఎవరూ ఊహించనంత ఘోరాతి ఘోరమైన రూపాన్ని తాను తీసుకుని ఈశ్వరుడిచ్చిన అందమైన రూపాన్ని వదిలిపెట్టి ఘోర రూపాలతో అరణ్యంలో ప్రాణులకు అకస్మాత్తుగా కనపడి వాళ్ళు భయపడిపోయి విహ్వలులై పడిపోతే, మరణిస్తే, బాధపడితే తను సంతోషించేవాడు. ఇది రాక్షస ప్రవృత్తి. పైకి అందం ఉండడం గొప్ప కాదు, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం లేకపోవడం తప్పు కాదు, లోపల అందం ఉండడం గొప్ప. నా మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు యథాలాపంగా తీసుకున్నారో. పైకి అందం ఉండడం కాదు గొప్ప, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం ఉండకపోవడం గొప్ప తప్పు కాదు, లోపల అందం ఉండడమే గొప్ప. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమిటి, ఆయన లోటో షూ వేసుకుంటారా, లేకపోతే విమల్ సూట్ వేసుకుంటారా, లేకపోతే ఏమైనా పెద్ద టై కట్టుకుంటారా, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా? ఆయన ఏముండవు, పాదచారి అయి ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా తలమించి వేసుకుని ఇంత విభూతి పుండరాలు పెట్టుకుని ఇంత బొట్టు అది కూడా గుండ్రంగా కూడా ఉండదు, అద్దుకున్నట్టు పెట్టేసుకుని చేతిలో ఓ సత్యదండం పట్టుకుని ఆయన ఓ కమండలం పట్టుకుని గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను ఇలా చెప్తుంటే ఆయన ఇలా వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఉంటుందా ఇక నా రామాయణ ప్రసంగం?
లేచి గభాలన ఒక్కసారి స్వర్ణదండం పడ్డట్టు దెబ్బ తగిలితే తర్వాత చూద్దామని కింద పడిపోతానంతే. మీరు మీరంతే లేచి సభంతా కింద పడిపోతుంది. ఏ అందం చూసి గౌరవించారు? అందం కాదు, లోకాన్నంతటినీ రక్షించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. శంకరాచార్యుల వారి తర్వాత ఆసీతి హిమాచల పర్యంతం తిరిగి జ్ఞానబోధ చేసిన మహాపురుషుడైన కారణం చేత. కాబట్టి మీరు ఆయన పాదాల మీద పడిపోతారంతే. ఇప్పుడు లో అందం గొప్పదా, పై అందం గొప్పదా? లోపలి అందం గొప్పది. లోపలి అందం ఎక్కడుంటుందో అది లోకాన్ని ఉద్ధరిస్తుంది, పై అందం జర్జరీభూతమైపోతుంది, కొన్నాళ్ళకు పోతుంది. పైగా దాన్ని సద్వినియోగం చేయకపోతే నీకు ప్రమాదహేతు అయిపోతుంది. కాబట్టి చూశారు, పై అందంతో లోపలి అందం పెంచుకోలేదు, పై అందంతో లోపల అందవికారం పెంచుకున్నాడు. లోపలి అందవికారం పై అందాన్ని కూడా తీసేసింది. ఇదే నేను మీతో మనవి చేసింది. అక్షరాభ్యాసము అన్నది మూఢనమ్మకములు, ఛాదస్తములు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను, ఒక ఆయన ఆవును చంపేద్దాం అనుకున్నాడు. ఆవును చంపే అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా అంటారు. కాబట్టి ఆవును చంపే అనకుండా ఏమన్నాడంటే ఆ పులిని చంపే అన్నాడు. ఇప్పుడు చూడటం లేదు మీరు, అది ఆవో పులో మీరు చూడలేదు, పులిని చంపే అన్నారు. అయ్యి బాబాయ్ మీద పడిపోతుంది కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. పావును చంపేయాలి, పావు కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. ఆయన ఆవును చంపేశాడు. ఆవుని తెలుసు, పావును చంపేయి అని చంపించేశాడు. ఆవు అని చెప్తే అది పవిత్రం కాబట్టి చంపడానికి ఒప్పుకోరని, సనాతన ధర్మాన్ని వదిలేయని చెప్పలేక మూఢ విశ్వాసాలు వదిలేయని చెప్తున్నారు. ఆవును చంపేయని చెప్పకుండా పావును చంపేయని చెప్పినట్టు. అక్షరాభ్యాసం మూఢనమ్మకం అంటే ఇదిగో ఇందుకే పనికొస్తాం, కబంధుడు కావడానికి పనికొస్తాం. అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారంటే నీకున్నటువంటి ఈశ్వర విభూతి లోక కంటకం కాకుండా నిన్ను రక్షించి ఈశ్వరానుగ్రహం అని నువ్వు గుర్తెరగడానికి పనికొస్తున్నాయి. లేకపోతే నిన్ను ఎక్కడ పడితే అక్కడే ప్రమాదం తీసుకొస్తావు ఈ విభూతితోటి. ఇది నా ఎందు దోషభూయిష్టమైంది. నేను ఒకనొకనాడు అరణ్యంలో ఘోరమైన రూపంతో స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఒక ఋషికి కనపడ్డాను. ఆయన కందమూలములు ఏరుకుంటున్నారు, ఆయన ఋషి, ఆయన వలన లోకానికి ఏమీ బాధ ఉండదు, ఆయన ఇప్పుడు లోకాన్ని కాపాడతారు. అటువంటి ఋషికి ఇప్పుడు నేను ఏ స్వరూపంతో ఉన్నానో అటువంటి రూపంతో కనపడ్డాను. ఆయనకి ఏదో సంతోషం వేసింది, అలా కనపడితే హడిపోతాడని ఆయన వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే మనసులో ఉలిక్కి పడ్డాడు, అయ్య బాబు ఇదేమిటి ఇలా ఉంది ఈ ప్రాణి. అయితే వాళ్ళది నిర్భయత్వం. ఎక్కడ నిర్భయత్వం? అద్వైతమే నిర్భయత్వం. రెండోది ఉందంటే భయం, ఉన్నదొక్కటే అంటే భయం ఏమిటి? ఇంకా భయపడడానికి ఏముంటుంది? అదే అద్వైతం. కాబట్టి ఆయన వెంటనే ఏమన్నాడంటే శాపం ఆపుకుని విడిచిపెట్టాడు. ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. నీకు ఇటువంటి నింద్యమైనటువంటి రూపం కావాలనుకున్నావు, నృశంసం విగర్హితం, క్రూరమైన నింద్యమైన రెండు మాటలు వేశాడు. ఈ రూపం ఎలా ఉంది? నింద్యంగా ఉంది, చూడడానికి అసహ్యించుకునేటట్టుంది, ఘోరంగా ఉంది. చేతులు ఒక్కటి ఉండి ఏమిటి ఆ స్వరూపం, ఏమిటి ఆ కనపడడం, ఏమిటి? అప్పటికి తలకాయ ఉంది ఆయనకి ఇంకాను. కాబట్టి నువ్వు ఇలాగే అరణ్యంలో పడి ఉండు అన్నాడు. ఇప్పుడు అసలు ఉన్న అందం పోయి, ఇప్పుడు ఏం చేశాడు? ఉన్న అహంకారం అప్పుడు పోయి పోయి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు, ఏంటంటే ఏమన్నా మరి పాపం ఆ పాటి దానికి ఏదో బుద్ధి చెప్పాలి కానీ అలా బొత్తిగా శాపం ఇచ్చేది ఏమిటండి అంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శాపం ఎప్పుడూ కూడా అనుగ్రహము. శాపవాక్కు అందరు శాపానుగ్రహము అంటారు, దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అనరు. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు, ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతల వాడి బాధ తన బాధగా స్వీకరించి అవతల వాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి తప్పదు. ఏళ్ళాంటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు, శనైహి శనైహి చరహా మెల్లమెల్లగా విడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, గొప్ప పరిణితి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది, తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణమవుతుంది. అందుకే ఏలినాటి శని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు, ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఇందుకు ఇస్తారు, మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే అతనికి అర్థమైంది, అయ్య బాబోయ్ ఇలా ఉండడమా,
పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. ఇప్పుడు పడన్నాడు, ఇప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అడిగాడు. అయితే మారావు కదా ఇప్పుడే అన్నారు అనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందులో ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యథాచిత్వా భుజౌ రామ త్వాం దహే ద్విజనే వని తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకనకొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగనరుకుతారు. ఆ తెగనరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతోనే మనవి చేశా, అంత్యేష్టి సంస్కారం చేస్తాడే ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. పొద్దున్నే భోజనం చేస్తూ గోపాలకృష్ణ గారు నేను దాని గురించే కాసేపు ముచ్చటించాం. అలా ఎందుకు చేస్తాడండి రాముడు అని ఆయన ఏదో ప్రశ్న వేస్తే చెప్తున్నాను. ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి అంటే ప్రత్యేకించి మనుష్య శరీరానికైతే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయమన్న వాయువు చేసేస్తుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని ఎందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం, అంత్యేష్టి సంస్కారం, 16వ సంస్కారం. అన్ని 16 మీద నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి, ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుంది. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడనుకోండి, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ముట్టుకో ఇది గణపతి, ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభకు చిరుగంటలు అన్నారనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారనుకోండి, ఆయన చూడలేడు, మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికొచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నీ సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా, అందుకు అడిగాను. కాబట్టి రామ నేను ఎవరు పూర్వం అంటే శ్రియో మాం మధ్యమం పుత్రం ధనుం నామ్నా చ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమ పుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాణ్ణి. నాకు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడిని, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళితే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి ఈ తలకాయని కడుపులోకి దింపేశాడు. నా రెండు కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి
పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్ పితామహుడు ఇచ్చాడు వరం బాగానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాననుకున్నావు, ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు, చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుపుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే, కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా, కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా, తినాలిగా, వెళదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా, ఏవ ముక్తస్తు మే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదా దాస్యంచమే కుక్షౌ తీక్షణ దంస్త్రం అకల్పయన్ అకల్పయత్. నాకు పెద్ద పెద్ద కారలు పెట్టి, నా గుండెల దగ్గర కన్ను పెట్టి, నాకు యోజనమంత పొడుగైన చేతులిచ్చి, నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా, నువ్వు బతికుండి నువ్వేం చేయాలి లోకానికి, అందు నీ చేతులతో తడువుకు తింటుండు పడుండు అన్నాడు. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి, తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది, ఆయన దీర్ఘాయుష్మంతుడు, దేనికి తింటాడు బతుకుతాడు, ఎందుకు బతుకుతాడు, తినడానికి బతుకుతాడు అంతే, ఎక్కడికి వెళ్ళడం ఏమీ చెయ్యడు, ఈశ్వరుడు గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు, ఓపికన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. మీరు లోకం పోకడం ఎలా ఉంటుందో తెలుసా అండి, ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా, ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ, మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి, రిటైర్ అయిపోయాక, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావని ఎవరన్నా రాసిచ్చారా నీకు బాండ్ పేపరు, దంతంబుల్ పడనప్పుడే, తనుభుయందు ఆరుఢియున్నప్పుడే, కాంతాసంగము రోజనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, ఇంకా నువ్వేం చేస్తావు, 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చెమ్యా అంటే నీకు తెలియదు, ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్ళు వస్తే తీర్థం కింద గుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి, ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలో ఆయన తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో అయ్యో తాగేకండి అయ్యాలా గారు, ఇది తీర్థం కాదు చేయగడుక్కోండి అంటే, అప్పుడు ఆ చేతి నీళ్లు తీసుకెళ్లి ఆయన పళ్ళల్లోనే కడిగేస్తాడు, అంటే అది వాష్ బేసిన్ అనుకుంటాడు. అమ్మ బాబో నా అదృష్టం రా ఇలాంటి భక్తుడు వచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేదని మీరు అనుకుంటున్నారా, ఎక్కడది ఈ అజ్ఞానం, ఓపికండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికిరాలేదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లారు, అసలు ఎప్పుడు దేనికి అంటే తిన్నాం, తింటుంటాడు తింటుంటాడు అది తింటుందో రోజున చెప్పాను, అన్నం అంటే తినది, మన చేత తినబడినది, మనని తినున్నది, రెండు అర్థాలు, కాబట్టి అది తినేస్తుందో రోజు అయిపోయిందంత. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి, దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఒక కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి ఓ రెండు చేతులు చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఓ గుడికి వెళ్ళాలా, గోపురానికి వెళ్ళాలా, ఉంటే భయపడతావు ఎక్కడికన్నా వెడితే, అందుకని ఎందుకు నాన్న అలా పడు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో, ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నా, అలా వస్తే తడువుకోను తిన్నాం, ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా, ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఈ ఒళ్ళు కాల్చేయి, ఎంత తొందరపడిపోయాడో తెలుసా అండి, సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు, సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం రామచంద్రమూర్తి చెయ్యడు అంచేసి సూర్యాస్తమయం అయితే, కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది, ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించి వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాననుకుంటున్నావా, కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది, కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది, ఇప్పుడు కొవ్వు ఓ పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది, అందుకే కొవ్వు వచ్చి తొందరగా కాలిపోతుందండి, దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాలదు, అలా కొవ్వు కరుగుతూ కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ వస్తూ ఉంటుంది, ఆ కొవ్వు అంతా కాలాలి, కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి, అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి, నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు,
నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్యస్మృతి కలుగుతుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను. అప్పుడు నీ భార్యను ఎవరు అపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు, ఇప్పుడు అవతల వాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకు మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తాను. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. పోన్లేరా ఒకరిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు, అందుకని ఇప్పుడు ఏమయ్యాడు, కబంధ మహాత్మనః, ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే మార్పు ఎక్కడొచ్చిందో, వాడు చాలా గొప్పవాడు, ఈ మార్పు రాకపోతే వాడు లోకకంట కూడా కూర్చుంటాడు. కాబట్టి రామ నువ్వు చేచ్చతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ రెండు బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్దువు కానీ అలా పడుండు అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యేష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుణ్ణి పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండుకర్రలు. మహర్షి, అమ్మో వాల్మీకి రామాయణం అండి, ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా, అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి, ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల అని మీరు నేను అంటామేమో, అక్కర్లేని ఇలాంటివి తీయడం మనకు, మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ, వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి, ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయి, కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేశారు. పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే, ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధం అవుతోంది. ఇంకిక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది, ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభమవుతోంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాయన నువ్వు నా శరీరాన్ని అంటించాయి, ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని. అంటించేసరి మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి, అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అనమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటకు వచ్చింది. తతశ్చితాయావేగేన భాస్వరో విమలాంబర ఉత్తపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే శస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిబయ్యబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆలోచించి అన్నాడు, రామ నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగతో హీన తం హి రామ సలక్ష్మణ యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు, అందుకే భార్య దూరం అయిపోయింది, మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు, ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు, మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి, ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి, భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని, రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడుంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో, ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి, అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు, ఇంద్రుగానికి కిష్కింధకాండం అలా తిరిగిన వాడు ఉన్నాడు రామ, ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో. అటువంటి మిత్రుణ్ణి సంపాదించావా, ఆ మిత్రుడి వలన నీకు సీతమ్మ జాడ దొరుకుతుంది.
కాబట్టి తదవశ్యం తయా కార్య స సుహృత్ సుహృదాంవర. ఓ మంచి హృదయం ఉన్నటువంటి రామ నీకు ఒక మంచి స్నేహితుడు కావాలి. అకృత్వాహీనతే సిద్ధిం అహం పశ్యామి చింతయం, నాకు ఆలోచిస్తే అది అనిపిస్తోంది. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో రామ వానర భ్రాతా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనున ఋష్యమూకే గిరివరే పంపాపర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిస్ సహ వానరై వానరేంద్రో మహావీర్య తేజో తేజోవాన్ అమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్ష ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమ భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతోర్మహాబల స రుక్షరజస పుత్ర పంపామటతి శంకిత భాస్కర శౌరస పుత్రో వాలినా కృతకిల్బిషః. సూర్య భగవానుడి యొక్క ఔరస పుత్రుడైనటువంటి సుగ్రీవుడనబడేటటువంటి ఒక వానర రాజు ఋష్యమూక పర్వత శిఖరముల మీద ఉన్నాడు. కారణాంతరముల చేత తన అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యంలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడి నలుగురు వానరులు తన చుట్టూ సేవిస్తూ ఉండగా, అందులోనే ఉన్నారు హనుమ, నలుగురు వానరులు సేవిస్తుండగా సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అపారమైన బలవంతుడు, ఈ భూమండలంలో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసున్నవాడు. అతనితో నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే అతను దశ దిశలకి వానరములను పంపించి సీతమ్మ యొక్క జాడ కనిపెడతాడు. నువ్విలా తిరిగి తెలుసుకోక్కర్లేదు రామ, కాబట్టి ఇప్పుడు నీకు మిత్ర సహాయం అవసరమై ఉంది. అతను మహాబలపరాక్రమములు కలిగినటువంటి వాడు, గొప్ప వీర్యవంతుడు, వానరేంద్రుడు, తేజస్సున్నవాడు, సత్యసంధుడు, నీతి కలిగినటువంటి వాడు, పట్టుదల ఉన్నటువంటి వాడు, మంచి మతి కలిగినటువంటి వాడు, దక్షత కలిగినటువంటి వాడు, కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేసుకుంటే ఆయన నీ కార్యంలో సాయం చేస్తాడు. కాబట్టి ఆ వృక్షరజస్సు యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడితో నువ్వు వెంటనే స్నేహం చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి బయలుదేరు. ఆ ఋష్యమూక పర్వతం ఎక్కడుంది అంటావేమో, నీకు దారి చెప్తాను చూడు. రామాయణం ఎంత ఆప్యాయంగా ఉంటుందో తెలుసా అండి. హైదరాబాదు ఎప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన కొడుకుని మొదటిసారి పంపిస్తున్నాడు ఉద్యోగానికి. హైదరాబాదు వెడుతున్నటువంటి కొడుకుని కంగారుగా తీసుకొచ్చి రైలెక్కించడంలో ఆయనకి కట్టిన మినపరొట్టె తేవడం మర్చిపెడతాండి. ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళే అలవాటు ఉన్నటువంటి మేనమామ గారు వచ్చాడు స్టేషన్కి. ఇప్పుడు తండ్రి అంటాడు, రే నాన్న రొట్టె తేవడం మర్చిపోయాను, ఎలా తింటావు, ఎలాగా, ఎప్పటికెడుతుందో, ఎప్పటికి దిగుతావో, అక్కడ ఏముంటుందో ఏముండదో, నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి ఇస్మా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, రే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి, రెండో స్టేషను ద్వారపూడి, మూడో స్టేషను రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకి నువ్వు రాజమండ్రి రైల్వే స్టేషన్లో కిందకి దిగితే అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగి నువ్వు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు, చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడ నీకు కావలసిన ఓ 2 ఇడ్లీ 2 అరటిపళ్ళు అవి కొనుక్కొని చక్కగా అవి తినేసి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటే 10 నిమిషాల కన్నా ఆగదు, గబగబా కొనేసుకో. రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసి వాటర్ బాటిల్ మర్చిపోకు, ఎక్కిళ్ళు వస్తాయి, వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎక్కి పడుకున్నామంటే హాయిగా తెల్లవారేటప్పటికీ 6 హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటాడు. తెలుసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది, దారపూడి వస్తుందని చెప్పడు. ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా పడుకోవాలో, ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తాడంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది, కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నిజంగా మాట్లాడడంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి, ఇందుకుని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు అంటే ఋషభోగానికి వెళ్ళి నీ పని అవుతుందని ఏదో చేతకాని వాడికి చెప్పినట్టు చెప్పట్లేదు, ఉపకారం చేయడంలో అంత శ్రద్ధతో చేస్తున్నాడు. మహానుభావుడి వల్ల నేను మళ్ళీ పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయన రామ, నువ్వు లక్ష్మణ సహితుడవై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో విడితే బోలెడన్ని చెట్లు కనపడతాయి, నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, ఎర్రగోరుంట, కానుగ, నల్లవి, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు అన్నీ కనపడతాయి. ఎందుకు ఇవన్నీ? ఆప్యాయత కలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి.
లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చి పెట్టచ్చు, లేదా కొమ్మలు ఉంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకు కూడా అన్ని పళ్ళుంటే ఆ పళ్ళు ఎవరు కొయ్యరు. ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడే ఉంటుంది క్యాంటీన్. ఒకవేళ క్యాంటీన్ ఏ కారణం చేతనైనా మూసేసి ఉంటే నువ్వు కంగారు పడకు. ఇటువైపు కట్టేస్తారు, కానీ అదే టైంలో టిఫిన్ ఎక్కువ తినేవాళ్ళు అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపు అమ్ముతుంటాడు, అటువైపు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మా మెనమా అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలాడి ఆప్యాయత చూడాలి ఆ చెప్పడంలో. ఎంత గొప్ప రచనండి మహర్షిది. కాబట్టి లక్ష్మణుడు కొమ్మలు ఉంచి పళ్ళు కొయ్యొచ్చు, తేనె పట్ల నుంచి తేనె కారుతూ ఉంటుంది. రామ అవి మీరు తినచ్చు, అది దాటి మీరు వెడితే అక్కడ మీకు ఒక చిక్కటి వనం కనపడుతుంది. అంటే చిక్కటి వనం చక్కటి వనం, బాగా చెట్లు దగ్గర దగ్గరగా ఉంటాయి, అవన్నీ పూలతో పళ్ళతో నిండిపోయి ఉంటాయి. సర్వకామ ఫలాహ వృక్షాహ పాదపాస్తు మధుశ్రమాహ సర్వేచ ఋతవస్తత్ర వనీ చైత్రరథేయధ. చైత్రరథం అంటే ఎప్పుడు అన్ని ఋతువులు ఉంటేదాన్ని చైత్రరథం అంటారు. అన్ని ఋతువులు ఉన్నట్టే అక్కడ ఎప్పుడు పళ్ళతో తేనె పట్లతో పువ్వులతో ఆ చెట్లన్నీ శోభాయమానంగా ఉంటాయి. అక్కడ చక్కగా మీరు తేనె తాగచ్చు, పళ్ళు తినచ్చు. అది దాటి వెళ్ళిన తరువాత మీకు మీరు పంపా సరోవర తీరానికి వెడతారు. రామ పంపా సరోవర తీరంలో ఒడ్డున ఎక్కడా కూడా అసలు గులకరాళ్ళు ఉండవు. సాధారణంగా నది ఒడ్డున అన్ని చోట్ల గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు ఉంటే ఏమిటి అని మీరు అడగచ్చు. రాముడు పాదుకలు లేకుండా నడుస్తున్నాడు, గులకరాళ్ళు ఉంటే గుచ్చుకుంటాయి కాళ్ళు. కాబట్టి రామ పంపానది తీరంలో గులకరాళ్ళు ఉండవు. అంటే ఆయన కాళ్ళకి గుచ్చుకునేవి లేవు. ఎంత ప్రేమో చూడండి నా చెప్పడంలో. పంపానది తీరంలో గులకరాళ్ళు ఉండవు. ఆ నీళ్లు చల్లగా ఆ పుట్టినటువంటి అందులో పుట్టినటువంటి పద్మముల యొక్క కింజిల్కమల నుండి రాలినటువంటి పుప్పుడితో సుగంధ భరితములై తీయగా చల్లగా ఉంటాయి. ఎప్పుడు స్నానం చేద్దామా ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది. రామ అక్కడ నాచు ఉండదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా పంచ పైకి తీసి కాలు జారుతుందేమో అని చూసుకుని వెయ్యక్కర్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఇసుక నీకు కనపడుతుంది, ఆ నీరు వెండి పళ్ళెంలా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది, మహానందిలో ఉంటుంది సరోవరం, అలా ఉంటాయి నీళ్లు. రామ నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. అక్కడ అనేకమైన పక్షులు ఆ ఒడ్డును తిరుగుతుంటాయి, వాటికి ఏం భయం ఉండదు, అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా రామ? ఘృతపిండోపమాన్ స్థూలాంతాన్ ద్విజాన్ భక్షయిష్యథ రోహితాం వక్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ. రామ పెద్ద పెద్ద చేపలు ముళ్ళున్నవి రెక్కలున్నవి ఆ నదిలో తిరుగుతుంటాయి పంపా సరోవరంలో. నీతి ముద్ద ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉంటాయి అక్కడున్న పక్షులు. మాంసాహారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోరూరే ప్రయత్నంలో ఉండకండి. కాబట్టి అంత కమ్మటి రుచి కలిగినటువంటి పక్షులు ఉంటాయి. కాబట్టి పాంసాయాం ఇషుభి మచ్చాన్ తత్ర రామవరాన్ హతాన్ నిష్పక్షాన్ అయస్తప్తాన్ అకృషా నికకంటకాన్. ఎంత వివరంగా చెప్తాడంటే ఆ నదిలో కొన్ని కొన్ని పక్షులు ఆ నదిలో తిరుగుతుంటాయి. గండు మీనులు, సొర మీనులు, రొయ్యలు, చేపలు అన్నీ ఆడుకుంటూ ఉంటాయి. లక్ష్మణుడు బాణంతో గుచ్చి వాటిని పైకి తీస్తాడు. తీసి అగ్నిహోత్రం మీద ఆ బాణంతో ఇలా ఇలా తిప్పితే ఎర్రగా కాల్తాయి. నువ్వు అక్కడ ఒడ్డున కూర్చోరామా, కూర్చుంటే ఒక్కొక్క చేపని కాల్చి పట్టుకొస్తాడు. ఆ పక్షిని కొట్టి కాల్చి పచనం చేసి ఆ నీతి ముద్దలా ఉన్న పక్షి మాంసం తీసుకొచ్చి పెడతాడు. చక్క నువ్వు ఆ ఒడ్డున కూర్చుని కమ్మగా తిను. తిన్న తర్వాత దాహం వేస్తుంది, ఎందుకంటే నీతి ముద్దలా కదా ఉంటాయి. దాహం వేస్తే లక్ష్మణుడు ఏం చేస్తారో తెలుసా? భృశం తేఖాలతో మచ్చాం పంపాయాహ పుష్ప సంచయే పద్మగంధి శివం వారి సుఖశీత మనామయం ఉధృత్య సతతాక్లిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం అసౌ పుష్కరవర్ణేన లక్ష్మణ పాయిష్యతి. తామరాకులు ఉంటాయి రామ, ఆ తామరాకులు దొప్పగా చేసి పంపా సరోవరంలోకి ఎడతారు లక్ష్మణుడు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? వెండిరీకు బోర్లించినట్టు ఉంటాయి, తెల్లగా అడుగునున్నటువంటి ఇసక కనపడుతుంటుంది. దాంట్లో బోలెడన్ని పద్మాలు ఉంటాయి, పద్మాలకి కింజిల్కాలు ఉంటాయి, వాటిలోంచి ఆ పుప్పుడంతా నీటి మీద పడుతుంది. అందుకని మంచి ఏదో అన్ని రకాల పదార్థాలతోటి శివాభిషేకం చేస్తే వచ్చిన తీర్థం అన్ని రుచులు కలిసి మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు తామరాకు దప్పతో తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వు చక్కగా ఏం చేస్తావంట, తామరాకు దప్పతో చల్ల నీళ్లు తాగు. సాయంకాలం వేళలో నువ్వు ఆ పంపా సరోవర ప్రాంతంలో తిరుగుతుంటే జింకలు లేళ్ళు తిరుగుతుంటాయి,
చెట్లన్నీ పువ్వులు ఇట్టుకున్నాయా అన్నట్టుగా పువ్వులతో శోభిస్తుంటాయి. నీకు సీతమ్మ కనపడలేదు అన్న బెంగ నీకు తీరుతుంది. రామ అక్కడ పుష్పమాలలు కొన్ని పడి ఉంటాయి. ఆ పుష్పమాలలు ఎన్ని సంవత్సరములైన వాడవు. ఎందుకో తెలుసా? నతాని కశ్చిన్ మాల్యాని తత్రారోపయితానరహ నచవై మ్లానతామ్యాంతి నచ సీర్యంతి రాఘవ. మతంగ మహర్షి యొక్క శిష్యులు గురువుగారికి సేవ చేయడం కోసమని అక్కడికి వచ్చి దర్భలవి సేకరిస్తున్నప్పుడు వాళ్ళ శరీరానికి కలిగినటువంటి శ్రమ వలన పుట్టినటువంటి స్వేద బిందువులు నేల మీద పడి పువ్వులై దండలయ్యాయవి. ఆ దండలు ఎవరూ తీసి ధరించారు. వాళ్ళ ఆ శిష్యుల యొక్క చెమట పువ్వులైంది కాబట్టి ఆ పువ్వులు సూర్యరశ్మికి వాడవు, గాలికి ఒడిలిపోవు. అవి ఎన్ని సంవత్సరములైనా అలాగే ఉంటుంటాయి. ఆ మాలలు ఎవరూ ధరించారు. నువ్వు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది. చాలా లోపలికి వెళ్ళడం చాలా కష్టం. గొన్నేనుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రామ అక్కడే శబరి ఉంది ఇప్పుడు ఆశ్రమంలో. తేషాం గతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చిరంజీవిని త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. నువ్వొక్కసారి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి శబరిని చూస్తే శబరి నిన్ను చూసిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. నీకోసమే ఎదురు చూస్తోంది. రామ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఎప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు తిరుగుతున్నటువంటి ప్రాంతానికి లోపలే మతంగ మహర్షి చేత నిర్మింపబడిన మతంగ వనము అని ప్రసిద్ధికెక్కినటువంటి ఆశ్రమం ఉంది. అక్కడే పంపా సరోవరానికి తూర్పున ఋష్యమూకము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా రామ? ఋష్యమూకస్య పంపాయాః పురస్తాత్ పుష్పిత ద్రుమః సుదుఃఖారోహణో నామ శిశు నాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధో దిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి యస్తుతం విషమాచారః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్త ఆదాయ రాక్షసాః తత్రాపి శిశునాగానాం ఆక్రంధ శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. ఆ ఋష్యమూక పర్వత శిఖరములున్నాయే, ఆ శిఖరము పైకి ఎక్కడం చాలా చాలా కష్టం రామ. అందుకే ఆ శిఖరానికి పేరేమని పిలుస్తారో తెలుసా? దాన్ని సుదుఃఖారోహణ శిఖరము అని పిలుస్తారు. ఎక్కడం చాలా కష్టం కాబట్టి ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కలేరు. దాని చుట్టూ ఎప్పుడు గొన్నేనుగులు తిరుగుతుంటాయి, శిశునాగములు. కాబట్టి ఆ గొన్నేనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. పంపా సరోవరంలో నీళ్లు తాడి ఆడుకుంటుంటాయి. ఎవరైనా శిఖరం పైకెక్కి రాత్రి నిద్రపోయినప్పుడు వాళ్ళ కల్లో ఏం కనపడుతుందో అది వాళ్ళకి దొరుకుతుంది తెల్లవారేటప్పటికి. పాపాచారం కలిగిన వాళ్ళు ఋష్యమూక పర్వతం మీదకి ఎక్కి ఉండలేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి చంపేస్తారు. కాబట్టి ఏమర్థమవుతోంది? ఋష్యమూక పర్వతం మీదున్న సుగ్రీవుడు నలుగురు వానరులు పాపాచారము కలిగిన వారు కారు. వారు పాపాచారులు అని వాలి చదివించాడు తప్ప వాళ్ళు నిజమునకు పాపాచారులు కారు. అటువంటి వారైతే రామ నిన్ను వాళ్ళతో సంధి చేసుకోమని చెప్పను. ఇది దాని అర్థం. కాబట్టి యత్ స్వప్నే లభతే విత్తం తత్వ బుద్ధోధి గచ్చతి. రాత్రి కల్లో ఏం కనపడిందో అది తెల్లవారేటప్పటికి ఆ కొండ మీద దొరుకుతుంది. కాబట్టి రామ ఆ పర్వత శిఖరం మీదకి వెడితే అక్కడ ఒక గొప్ప గుహ ఒకటి ఉంది. రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుత్స దుఃఖం చాస్యాహ ప్రవేశనం. ఆ గుహకి ఒక పెద్ద శిల అడ్డుపెట్టుంటుంది. దానిలోనే సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉంటాడు. ఆ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టం. తస్యా వసంతి సుగ్రీవ చతుర్భి సహవానరై కదాచిత్ శిఖరే తస్య పర్వతస్యా వతిష్టతే. రామ ఆ శిశునాగములు ఆ గొన్నేనుగులు ఉన్నాయే అవి పంపా సరోవరంలోకి వచ్చి నీళ్లు తాగి పైకి చిమ్మి ఆడుకుని పెద్దగా అరుస్తుంటాయి. అవి అలా అరిచినప్పుడు వాటి యొక్క ఘీంకారములు ఆ పర్వత శిఖరం మీదకి వినపడుతుంటాయి. అప్పుడప్పుడు సుగ్రీవుడు గుహలోంచి బయటకు వచ్చి నలుగురు వానరులతో కలిసి ఆ శిఖరం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాడు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి. మనం చదువుతుంటే అబ్బా మనం ఒక్కసారి ఆ ఋష్యమూక పర్వతం ఆ పంపా నది ఇంకా ఎన్ని చెప్పారో తెలుసా అండి. రామ గుంపులు గుంపులుగా అడవి పందులు వస్తాయి. అడవి పందులు పంపా సరోవరంలో నీళ్లు తాగి పర్వత గుహల్లో ఆడుకుంటూ వెళ్ళి పడుకుంటాయి. పడుకున్న పెద్ద పెద్ద రంకెలు వేస్తాయి. ఆ రంకెలు ఎలా ఉంటాయో తెలుసా? అవబోతు రంకెల్లా ఉంటాయి. అక్కడ గొన్నేనుగులు ఏమి ఆటలాడుతుంటాయో రామ, ఆ పర్వత శిఖరం చుట్టూ అవి తిరుగుతుంటాయి. వాటిని దాటి శిఖరం ఎక్కవలసి ఉంటుంది. ఇవన్నీ చెప్పి రామ తొందరగా బయలుదేరి సుగ్రీవుడితో స్నేహం చేసుకో.
చాలా సంతోషం అన్నారు, మీరు ఆజ్ఞనిస్తే నేను బయలుదేరుతానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరి శబరి ఉన్నటువంటి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. శబరి వెంటనే స్వాగతం చెప్పింది. స్వాగతం చెప్పి అంది, తౌచు దృష్ట్వా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాణాద్యధానిధి. ఆవిడ వెంటనే రామలక్ష్మణులు ఇద్దరి పాదములు పట్టుకుని అర్ఘ్యపాద్యములిచ్చి కూర్చోపెట్టి, నాయన రామ నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని. అంటే రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు, ఇదే నేను మీతో అన్నది. రాముడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. తమువాచతతో రామ శ్రమణీం సంసిత వ్రతాం కచ్చిత్తే నిజ్జితాః విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నిహిత క్రోధాహారస్య తపోధనే కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారుభాషిణి. ఓ శబరి, నీ తపస్సు విఘ్నం లేకుండా కొనసాగుతోందా? నువ్వు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నావంటే రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా? కచ్చిత్తే వర్ధతే తపః తపస్సు రోజు రోజుకి పెంచుకోగలుగుతున్నావా? ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా ఉంటోందా? నీ గురు శుశ్రూష బాగా చరిగిందా? నాకు వాటి గురించి చెప్పు. ఎవరిని ఏవి అడగాలో అవి అడగాలి. అడిగితే ఆవిడ చాలా సంతోషించింది. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్య మే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయిదేవ వరే రామ పూజితే పురుషస్వభ చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యాం అక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాదరిందమా. నాయన, ఎప్పటి నుంచో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను. నా తపస్సు ఇంతకాలం నిర్విఘ్నంగా సాగింది అని గుర్తేమిటో తెలుసా? నా తపస్సు సిద్ధి పొందింది అనడానికి తార్కాణమే నీ దర్శనం. నీ దర్శనం కోసమే చూస్తున్నాను. నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది కాబట్టి, నేను ఉన్న ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి నువ్వు అనుమతించిన తర్వాత ఇంకా నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవం. పంపానదీ తీరమునందు ఉన్నటువంటి అనేకమైన కందమూలములను ఫలములను నువ్వెప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను. అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధ అని ఒకటి ఉంటుంది. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు రాముడు వస్తాడని తీసుకొచ్చి రెండు దానిమ్మ పళ్ళు వచ్చి చూద్దాం, ఇవాళ కూడా ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ వచ్చేసాడు, ఏంటంటే పోన్లే ఓ దానిమ్మ పళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయిగా కాబట్టి రెండు మూడు రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టి కూర్చోవడం కాదు. ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి, ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడతీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా, ఉందా లేదా? మీకు గుత్తిస్తే తింటారా? విడదీసి కడిగి పెట్టరా అంటారా అనరా? ఈశ్వరుడు తినాలంటే గుత్తి ఎలా నైవేద్యం పెడుతున్నావు? నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి పళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో, నీ వెండి పళ్ళెం కూడా కాదుగా ఇచ్చారుగా పెద్ద పళ్ళెం చక్కగా నైవేద్యం పెట్టమని, అందులో చక్క విశాలంగా పెట్టి రామ చక్కగా మెల్లగా అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పళ్ళెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చెయ్యి. నువ్వు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన, అది పూజ. ఓరి 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 వీడు నేను తినాలని పళ్ళు కడుగుతున్నాడు సీతా చూసావా అంటాడు. గుత్తి అక్కడెట్టి నైవేద్యం పెట్టు. ఏమండి చూసారా, అందులో చప్పబడిపోయినవి మెత్తబడిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ పెట్టేస్తున్నాడు. ఎదురుగుండా కనపడు మగించలు. నేను విప్పి పెడుదును కానీ తల్లి సీతమ్మ చూస్తోంది, అన్ని ద్రాక్ష పళ్ళు నువ్వే కడిగేసి అరటిపండు తొక్కలు నువ్వే తీసేసి అన్నీ పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో, అవి నాకి నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది. అమ్మకి ఇస్తాను, అమ్మ విప్పి పెడుతుంది, ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను, ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి, ఇవి మాత్రం అమ్మ గింజలు ఒలిచే వరకు ఇవి తింటుండండి రామా అని మీరు భావన చేసి సంతోషంగా ఓ సారా పళ్ళెం అక్కడ పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుగుండా సీతారామ లక్ష్మణులు హనుమ ఉన్నారనుకుని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి
పెట్టి నా స్వామి తింటున్నాడు, ఆయన తింటున్నప్పుడు ఆ పల్లరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండి అది ప్రసాదమే, ఆయన తిన్న శేషం ఇది. అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన ఆయన యొక్క ద్రవ్యం వృధా తప్ప ఉపయోగమే ఉండదు. కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు, తెచ్చి అక్కడ పెట్టాను, రామ మీరు స్వీకరించండి అక్కడ పెట్టింది, అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ లేవు. ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి, మతంగ మహర్షికి. ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో, ఆవిడ శ్రద్ధ ఎక్కడా మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్పాను నైవేద్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గుత్తి గురించి. ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమో రాముడు వస్తారేమో పెట్టుకోవాలి ఎప్పటిపళ్ళప్పుడు. నేను చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు, అందుకే అమ్మవారికి బంగారు తామరలతో బంగారం పూలు చేయించామని అంటారు. బంగారం పూలతో చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కారు ఉంటుంది. రెండో రోజు ఎవరో ఏం చేస్తాడు, ఇలా తీస్తాడు ఆ పూలు, అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీత పడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిందింది అనుకోండి, మీరు కోటి జన్మలెత్తినా మీ పాపం పోదు. ఎవడు చేయమన్నాడు ఆ పూలు, ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ పెట్టు చాలు. అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియా, నేను చైతన్యం ఉన్న పువ్వుల్ని ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ. ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చామని ఎవడు చెప్పలేదు, ఎవడో విర్రిక్కినవాడు మొదలెట్టాడు ఇవన్నీ. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అనవసరం, చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి వాటితో చేస్తే చాలు. అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువునందు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అసాధారణమైనవి తెచ్చే ప్రయత్నం చేయకూడదు, అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడు. శ్రద్ధ కాబట్టి శబరి వాటిని అన్నింటినీ అక్కడ పెట్టింది. ఇహతే భావితాత్మానో గురవేమే మహావని జుహావాంచక్రియే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం. నాయన ఇదిగో మా గురువు గారి యొక్క గొప్పతనం ఏమిటో చూపిస్తాను రా, ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్ళి గురవోమే మహావని, మా గురువు గారు ఈ అరణ్యంలోనే తిరిగారు ఈ ఆశ్రమంలో, ఆయన ఒకనకొకప్పుడు తన మంత్రశక్తితో గంగానదిని ఆవాహన చేశారు, ఇదిగో ఇక్కడ ఆ తీర్థం ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆశ్రమంలో చూడు. ఇయం ప్రత్యక్స్థలీవేది ఎత్రతేమే మనస్కృతాః పుష్పాపహారం కుర్వంతి పుష్పోపహారం కుర్వంతి శ్రమదుద్వేషిభిః కరైహి. చాలా బడలిపోయినటువంటి నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతుని యందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయిన వారు కనుక లేచి పుష్పమాల ఇలా ఉనికిపోతున్న చేత్తో స్వామికి సమర్పించారు. ఇక్కడే ఆయన అగ్నికార్యం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది, నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోయారు. రామ ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు, దిశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వల్ల. వాళ్ళు చేసినటువంటి అగ్నికార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది. తేషాం తప ప్రభావేన తస్యాద్యాపి రఘుత్వ ద్యోతయంతి దిశ సర్వాహ శ్రియా వేద్యోతుల ప్రభా అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాస శ్రమాలసైహి చింతితే భ్యగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. చింతితే భ్యాగతాన్ పశ్య, ఎంత గొప్ప మాట అండి. ఆయనట అక్కడ కూర్చుని తపస్సు చేసి 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 హోమం చేసి 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 సాయంకాలం సంధ్యావందనం వేలవుతోంది, లేచి వెళ్ళాలి అనుకున్నారట, కానీ అశక్నుమధ్యస్థైర్గంతుం లేచి వెళ్ళడానికి ఓపిక లేదు, ఇంకా నీరసంగా ఉంది శరీరం. ఎలా అనుకుని సప్త సాగరములారా ఇలా రండి స్నానం చేస్తానని అర్థం. ఏడు సముద్రాలు వచ్చి ఇక్కడ ప్రవహించాయి, నా గురువు గారు ఇందులో స్నానం చేశారు రామా చూడద్దు ఆవిడ. అంటే ఈ జాతి యందు ఋషుల యొక్క శక్తి ఏమిటో చూస్తున్నారు మహర్షి రామచంద్రమూర్తి. అద్యాపి నామశుష్యంతి ప్రదేశే రఘునందన, మా గురువు గారు శిష్యులు ఇక్కడే నారచీరలు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి చేసి ఆ బట్ట పిండి ఆరేశారు, వారి శరీరమునకు తగిలిన కారణం చేత ఆ చీరలు ఆరలేదు, అది వాళ్ళ తపశ్శక్తి. దేవకార్యాణి కుర్వద్భి యానీమాని కృతాని వైహి పుష్పై కువలయై సార్థం మ్లానత్వం నోపయాంతి వై. వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు. ఆ పువ్వులు ఇన్ని సంవత్సరములైన వాడవు, అలాగే ఉన్నాయి చూడు. ఇది మా గురువు గారి గొప్పతనం. కాబట్టి రామా నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను,
మీకు ఆతిథ్యం ఇమ్మని మా గురువు గారు చెప్పారు, దర్శనం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి రమ్మన్నారు, ఇటుగా రాముడు వస్తాడు ఆతిథ్యం ఇవ్వడానికి ఉండాలన్నారంటే రామచంద్రమూర్తి ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి. మీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను, ఎంత తేలిగ్గా చెప్పేసిందో ఆవిడ, వెళ్ళిపోతానని. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూసి శరభంగాశ్రమంలో చూశారు ఈ శక్తి, ఒక ఆడది తాపసి సన్యాసి ఆవిడ చెప్తోంది వెళ్ళిపోతానని. ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపశ్శక్తి సంపన్నులు, అనసూయని చూసాం శబరిని చూస్తున్నాం. కాబట్టి ఇత్యుక్తా జటిలా వృద్ధ చీరకృష్ణాజినంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్సావ సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్య మాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతీ తం దేశం విద్యుత్ సౌదామినీ యథా యత్రతే స్మృతాత్మానో విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీ స్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర, ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణాజినాంబరం మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఏమి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించి తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేల్చింది. ఆ శరీరము అగ్నిహోత్రమునందు తప్తమైపోతుండగా మెరుపు తీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరం కింద మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై ఈయన చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి ఇత పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడున్నారో ఆ గురువుల శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. గురు సేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం. గురువుగారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో. అందుకే రాముడికి అన్నిటికన్నా ఇష్టం గురు సేవ. కాబట్టి తత్పుణ్యం శబరీ స్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో కలిసి సప్తానంచ సముద్రాణం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టంచ విధివత్ పితరశ్చాపి తత్పితాః ప్రణష్టం అశుభం తత్వత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయేహి నరవ్యాఘ్ర శుభం ఆవిర్భవిష్యతి. ఇది ఎందుకు మనం స్నానం చేయాలో తెలుసుకోవాలి. రాముడు వెంటనేట అక్కడ సప్తసాగరములను ఋషులు తీసుకొచ్చారు కదండి, అందులో స్నానం చేసి పితృతర్పణం చేశాట. చెయ్యగానే అన్నట్ట మన దుర్దశ పోయింది లక్ష్మణ, ఇప్పుడు నా మనస్సు ఉల్లాసాన్ని పొందుతోంది, నాకు మంగళములు కనపడుతున్నాయి, నా మనస్సు ప్రసన్నమై ఏదో మంచి జరగబోతోంది అని తెలుస్తోంది, ఇంత గొప్ప తీర్థంలో స్నానం చేయడం వల్ల మన పాపం నశించింది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకనకొకప్పుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు, ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు, ఎందుకంటే ఆయనకు అప్పటికి ఒక యాక్సిడెంట్ అయ్యి కట్టు కట్టారు. ఆయన చాలా కష్టాల్లో ఉంటే ఒక మహాత్ముడు ఒక ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఏదో ఈయన చెప్పగలను అనుకుంటా, రామాయణం చెప్తావని చెప్పగలనా, ఏదో పాపం వాళ్ళ సంతోషం అడుగుతూ ఉంటారు. ఏం చేయమంటారు అంటే నేను ఆలోచిస్తున్నాను ఏం చేయమని చెప్దాం, యాక్సిడెంట్ అయింది, కాళ్ళు విరిగిపోయి కట్లు కట్టేశారు, ఏం చేయమని చెప్తే ఏం చేయగలడు అని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన మహాత్ముడు పక్కు నవ్వి అన్నారు, ఎందుకండి దానికి అంత బాధపడతారు, ఇక మీకేమీ అవదు, పుష్కరం నుంచి సీసాతో నీళ్లు తెచ్చుకు చల్లుకోకండి, కారు చేయించుకుని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగా గోదావరి పుష్కరాలు, ఒక్కసారి నదిపాయం మీకు దగ్గరగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని ఇలా వంగండి, కింద కట్లు తడవకూడదు కానీ తల తడవచ్చుగా, గోదావరిలో నీళ్లు తీసుకొచ్చి సంకల్పంతో మీ తల నుంచి కంఠం తడిచే వరకు పోసుకోండి, తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని ఇంటికి రండి, మీ దరిద్రం అక్కడతో పోతుంది అన్నాడు. మీరు నమ్ముతారా నేను యథార్థం చెప్తున్నా రామాయణం చెప్తూ, ఆయన నిజంగా వెళ్ళి ఆ పుష్కర స్నానం చేశాడు అంతే. ఇవాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో, ఇక మళ్ళీ ఆయన ఏమీ పట్టుకోలేదు. తీర్థస్నానం అంటే ఉత్తినే రాలేదండి, మహాత్ముల యొక్క సంకల్పశక్తితో వచ్చే ఒక గోదావరి ఉత్తినే రాలేదు, గౌతమ మహర్షి యొక్క తపఫలం. అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటే అక్కడికక్కడికి వెళ్ళి చుట్టుకుంటాయి. ఎవరి దారి నేర్పారని, కృష్ణం ఉంది విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది, మంగళగిరి వెళుతుంది అమరేశ్వరుణ్ణి సేవిస్తుంది, అక్కడి నుంచి ఎవరు చెప్పారని, శ్రీశైలం వెళ్ళిపోతుంది ఆ లోయల్లో వెళ్ళిపోయి
అక్కడికి వెళ్ళి ఆ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్రస అలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. అన్నీ వదిలిపెట్టి శ్రీగిరిని చుట్టుకుంటుంది, దానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. ఎవరు నేర్పారు నదికి? ఆ నదుల గొప్పతనం అవే, అవి ఈశ్వరుణ్ణి సేవిస్తాయి. ఋషులు తీసుకొచ్చారు వాటిని, మాకు దక్షారామంలో సప్తగోదావరి అని ఉంది, ఋషులు తీసుకొచ్చారు. దాని స్నానం స్నానమే, దాని ఫలితం ఫలితమే. కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసన్నుడయ్యాడు. స్నానం శక్తి ఇస్తుందా అండి అంటే, నువ్వు ఆ నమ్మకంతో చేసి చూడు. నువ్వు నీకు ట్యాబ్లెట్లో ఏ కంపోజిషన్ ఉందో అందో ఏముందో, నీకు విరేచనాలు అవుతుంటే నీకు ఏ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చాయో, ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో, ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో నీకు తెలిస్తే చచ్చిపోయా. డాక్టర్ గారు 3 పూట్ల వేసుకోమన్నాడు, వేసుకున్నావు, చచ్చిపోయా లేదా, విరేచనాలు తగ్గాయా లేదా? డాక్టర్ గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండి, ఇందులో ఏముందో నాకు తెలియాలండి, తెలిస్తేనే నేను వేసుకుంటానండి అంటే ఒక్కలాగే తగ్గదు. నీ నమ్మకం ప్రధానం, మణి మంత్రము ఔషధము 3 నమ్మకం. కాబట్టి ఇప్పుడు నమ్మాడు, నమ్మి స్నానం చేశాడు, ఫలితం వస్తుంది. విశ్వాసమే ఈశ్వరుడు. మనం ఒక తీర్థ ఎక్కడికైనా పవిత్రమైన చోటు కడితే తీర్థస్నానం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొందాడు. పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి, నువ్వు వెళ్ళి ఋష్యమోక పర్వతం మీద సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పి ఆనందంగా ఇద్దరూ కలిసి ఆ పంపా సరోవరంలో తిరుగుతూ ఇంకా సుగ్రీవుని యొక్క దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున మహానుభావుడు హనుమ సుగ్రీవుడు ఆ వానరుల యొక్క దర్శనం, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం వేపకి కథ తిరుగుతుంది. ఇక్కడతో అరణ్యకాండ పూర్తయింది. కాబట్టి మనం ఒక్కసారి రామనామం చెప్పుకుని 11 పర్యాయాలు సంతోషంగా, తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయలుదేరదాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపించు నామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, రామనామము రామనామము, జానకీ హృత్ కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామ్యమైనది రామ